నేను ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలా దీవించి నా నాన్నగారు ఆరోగ్యం బాగుండాలని, నేను ఇలాగే ఎప్పుడు సంతోషంగా మంచి మార్గంలో నడిచేలా మంచి క్యారెక్టర్ని ప్రసాదించు స్వామి. దొరకలేదండి, ఎవడో ఒకడు దొరుకుతాడులే. ఏ మధు అచ్చుడు అచ్చుడు, వీడు అయిపోయాడే మన చేతిలో. ఏ వీళ్ళు పట్టు పడదామే. ఇదిలేసిన వెనక్కి చూడంటే మీరుండే, వాడి పని నేను చెప్తాను. కొత్త గీత కదా, బాగా బెదిరినట్టున్నాడు. ఏంటి అలా చేస్తున్నావు, చేస్తావా? పోనీ నా అన్న ఏంటి, ఎంత కిక్కుట్నా ఇంజిన్ స్టార్ట్ కావట్లేదు. అసలు ఇంజిన్ పనిచేస్తుందా లేక కంప్లీట్ గా పవర్ కట్టా? అసలు మీరు మనుషులేనా, మీ కన్నతమ్ముడు లేరా, మీ బ్రదర్స్ ఇలా ఎవరైనా ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా? ప్యాంట్ డెస్కొస్తే ఇలా ఏడిపిస్తున్నారు, అదే పంచుతో వస్తే నా బతికి ఏం కావాలి? ఈ కోఎడ్యుకేషన్ కాలేజీలో మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది, ఈ సమాజం కుళ్ళిపోయింది కుళ్ళిపోయింది కుళ్ళిపోయింది. ఏంటి జార్జిన్యం, నేను వదలండి ప్లీజ్, నేను వదలండి. వద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు. బాబు బాబు, ఏమైందండి మిమ్మల్ని, ఏమైందండి? మరే అబ్బాయిని నలుగురు ఆడపిల్లలు రేప్ చేస్తున్నారా? మీ అబ్బాయిని ఆడవాళ్ళు రేప్ చేస్తున్నారా? ఇష్టం లేని వాళ్ళని బలవంతంగా చేసేదాన్ని రేప్ అంటారు. మిమ్మల్ని మీ అబ్బాయిని రేప్ చేయాల్సిన అవసరం ఏంటి? మరి అయితే పవన్ ఎవరో ఆడపిల్లలు ఎత్తుకుపోయినట్టు గెస్ట్ హౌస్ లో పడేసి ఊడబీకేసినట్టు. నిజ జీవితంలో జరగనివి అలా కలలో కొత్త ఉంటాయి. పట్టపగల కలలేంట్రా, బాగా దొబ్బు తిని పడుకుంటే కలలు రావడానికి పగల రాత్రి డిఫరెన్స్ ఉంటదండి. అయితే అబ్బాయి గురించి ఏం భయపడక్కర్లేదంటావా? అసలు మన అబ్బాయిని ఇంకొకరు రేప్ చేయడం ఏంటండి, మన అబ్బాయే ఈ టైంకి. ఆక్సిజన్ సరిపోయిందా, ఇంకా కావాలా? వద్దు బాబాయ్, ఇప్పటికే ఎక్కువైంది. అన్నయ్య మాకు అసలు జాబ్ దొరుకుతుందంటావా? చెల్లెమ్మ మేము అసలు పని చేయడానికి పనికిరావా? మెక్కేవాడితే కంచం, ఎక్కేవాడితే మంచం అన్నట్టుగా మీలాగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో. కనీసం టెంపరీగా దొరికినా పర్లేదన్నయ్య, ఇంకా ఎన్నాళ్ళలో ఏ కష్టాలు. పేజర్ మోకే వరకు కంటూ తాచుకోరమంటాను. పీకే, ఆహా, టాటా బిర్లాల కంటే పెద్ద కంపెనీ నుంచి నీకు ఆఫర్ వచ్చింది, ఉద్యోగాలు గ్యారంటీ. చూడు ఆటో, తాచుకుపోని విమానం ఛార్జ్ చేస్తాను. హలో పవన్ జీ. హాయ్ బాబురావు, రండమ్మా కూర్చోండి. నీ పేరేంటి? శోభన. నా పేరు మీనాక్షి. వెరీ యాక్టివ్. ఏం చదువుతున్నారు? ఇంటర్మీడియట్. నేను డిగ్రీ సగం లో ఆపేశాను. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరు కరెక్ట్ గా సమాధానం చెప్తారో వాళ్ళతో నేను నైట్. రెండో వాళ్ళ గుడ్ నైట్. చీకట్లో కూడా మనం కరెక్ట్ గా చేయగలిగే పని ఏంటి? నిద్రపోవడం. యు ఆర్ రైట్ బాబురావు. ఎస్. అమ్మాయిని పంపించే. లే బండెక్కు. సెండ్ వన్ ఫ్రెష్ క్యాండిడేట్. చూడు మీనాక్షి, కామాక్షి హోటల్ రూమ్ నంబర్ 10 లో ఒక అప్పడప్పుడ తాండ్రగాడు వెయిట్ చేస్తుంటాడు. ఇదిగో ఆటో బాడుగా, వెళ్ళు వెళ్ళు. అలాగే వెళ్ళు. నీకు చీరగట్టే టెక్నిక్ బాగా తెలుసే. నీకు తెలుసా? నాకు కట్టే టెక్నిక్ తెలియదు గానీ విప్పడం వరకు ఓకే. ఐ లవ్ యు. ఏయ్ బూతు, బూతు మాట మాట్లాడుతున్నావు? నీలాంటి అందమైన అమ్మాయిలు ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ప్రేమించడం తప్పేంటో నాకేం అర్థం కావడం లేదు. అర్థం కానిది ఆలోచించడం అనవసరం, అయినా ఇది మాట్లాడే టైం కాదు. అది కాదు. ఏయ్ నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. ఓ
హాయ్ డాడ్. రాత్రి ఫోన్ చేస్తాను చేయలేదే. రాత్రి అంతా బాగా బిజీగా ఉన్నాను డాడీ, అందుకే ఫోన్ చేయలేకపోయాను. బిజీయా? కన్న తండ్రి కూడా గుర్తురా అంత బిజీ ఏంట్రా? అనవసరంగా సీరియస్ ఒక డాడీ, అసలే నీకు బీపీ. బీపీ బీపీ అనేది చేస్తున్నావు. టైంకి ఇంటికి రావు, టైంకి తిండి తినవు, టైంకి నిద్రపోవు. అసలు ఇప్పుడు ఇంతకీ ఏ హోటల్లో ఉన్నావురా? గ్రీన్ పార్కా, కృష్ణా ఓబరాయా, హాలిడే ఇన్నా? నువ్వెక్కడి నుంచి డాడీ? స్విమ్మింగ్ పూల్ నుంచి. ఏ స్విమ్మింగ్ పూల్ నుంచి? బాబు మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అయ్యా, మీ ఫేస్ ఆ టేపు టర్నింగ్ ఇచ్చుకోండి. Yes. హాయ్ డాడ్. హాయ్ మై డియర్ సన్. ఏం గొప్ప ఫ్యామిలీ అండి బాబు. బాబు 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 తోకట్టు. నువ్వేం కంగారు పడబాక, మా వారికి గోడలు తోకటంలో గొప్ప ప్రాక్టీస్ ఉంది. ఏనామా, డైరెక్ట్ గా పార్టీ నుంచేనా ల్యాండింగ్? అవును డాడీ. అవును డాడీ కాదు, ఒక కన్ను లేకపోతే రెండో కన్నుతో అడ్జస్ట్ అవ్వచ్చు, ఒక చెయ్యి లేకపోతే రెండో చేతితో అడ్జస్ట్ అవ్వచ్చు, ఒక కాలు లేకపోతే రెండో కాలుతో అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ మై డియర్ సన్, భగవంతుడు ఏ విధమైనటువంటి అడ్జస్ట్మెంట్ పెట్టలేదు. గుర్తుంచుకో, నీ ఏజ్ లో నేను రోజుకి 3 షిఫ్ట్లు పనిచేసేవాడిని. కానీ ఇప్పుడు ఒక కిడ్నీలో రాళ్ళు అంటున్నారు, ఇంకో కిడ్నీలో నీళ్ళు అంటున్నారు, నరాల్లో సెల్స్ లేవంటున్నారు, బాడీలో బ్యాటరీయే లేదంటున్నారు. మై డియర్ సన్, ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు, కాబట్టి నా బాడీలో ఏ పార్ట్ పనిచేయకపోయినా ఎవ్వరికి ఏమి నష్టం లేదు. కానీ నువ్వు జస్ట్ 25 ఇయర్స్ బాయ్వి. ఈ వయసులో నువ్వు నాకు మళ్ళీ రీబోర్క్ వచ్చావనుకో, ఆ తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. గది నిండా బొమ్మలు అంటించుకుని పడుకోవాల్సిందే డాడీలాగా. తమరు కొంచెం తక్కువ మాట్లాడితే బెటర్. కాబట్టి మై డియర్ సన్, ఈ నైట్ ఎఫెక్ట్ సీన్లు మానేసి లక్షణంగా పెళ్లి చేసుకో, లేదా బలం దాన్ని ప్రేమించానని చెప్పు. నువ్వు కూడా బూతులు మాడతావేంటి? ఏంట్రా లవ్ చేయటం బూతా? బూత్ కాక మరేంటి, లవ్ చేసిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారే? దేవదాసు పార్వతి లవ్ ఫెయిల్, లైలా మజ్ను లవ్ ఫెయిల్, సలీమ్ అనర్క్ లవ్ కూడా ఫెయిలే. అక్కడేమో ఆగ్రాలో తాజ్మహల్ కట్టించాడు, ఇంకోటేమో ఇంకోసారి అదే మంది కట్టించాడు. నేను లవ్ లో పడి మందిరాలు కట్టించలేను. ఐఎమ్ సారీ. ఓపిక ఉన్నంత కాలం ఎంజాయ్ చేస్తాను, దాట్ ఈస్ మై పాలసీ. ఎక్స్క్యూజ్ మీ. వీడు మన మాట ఏంటంటావా? వినేలాగా పెంచారా కొడుకుని? ఏ లెవెల్ కి జరగొట్టారో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. మరి కలిసింది ఆగు. ఏంటనే కుర్రాన్ని పాడు చేస్తున్నారు? రే ఎర్రి పప్ప, బతికి చెడ్డం కంటే చెడి బతకడం గొప్పరా. తాగరాండి. కొని పెట్టరు? అబ్బో, వచ్చిన 2 రోజులకే వడ్డానని పెట్టేశావు. 4 రోజులు అయితే బిల్లింగ్ రాసిమంటావేమో, ఇంకో 4 రోజులు ఉపయోగపట్టు. నీ రేంజ్ ఏంటో డిసైడ్ చేసేస్తా. అబ్బా, ఇంకెక్కడ పోయేది? ఇరుక్కుపోయిన తర్వాత ముద్దు పెట్టుకుంటా. కొంచెం కోఆపరేట్ చేయవే. పెట్టుకో. ఈ ఎస్ఐ బ్రహ్మానికి కావాల్సింది పోలీసుల సెల్యూట్లు కాదు, రౌడీల సెల్యూట్లు, గూండాల సెల్యూట్లు, బ్రోకర్ల సెల్యూట్లు. పక్క పరిధిలో మద్దతులు జరగచ్చు, ఐ డోంట్ మైండ్, కానీ నా పరిధిలో మాత్రం లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఉండాలి. అలాంటి కిచకిల్లు ఒప్పుకోను. చెప్పండి, ఎక్కడ రౌడీజం జరుగుతుందో, ఎక్కడ గుండాజం జరుగుతుందో, ఎక్కడ అరాచకం జరుగుతుందో చెప్పండి. సార్, మన ఏరియాలో అంతగా అవేమీ లేవు గాని సార్, వ్యభిచారం మాత్రం చాలా అభివృద్ధిలో ఉంది సార్. నో, దొంగతనం చేసేవాడినైనా వదిలేయచ్చునేమో గాని దొంగతనంగా వ్యభిచారం చేసేవాడిని మాత్రం వదలటానికి వీల్లేదు. కమ్ ఆన్, ఫాలో. అయ్యో ఇంకా రెడీ. హలో, ఎవరు మాట్లాడేది? బ్రదర్ బాపురావు. నీకు బుద్ధుందా అసలు? ఏదో హాస్టల్ పదిని పంపిస్తానన్నా, ఇక్కడ స్పీకర్ రాలేదు. ఇక్కడ అమ్మాయిలు డబ్బులు ఎక్కువ కావాలని పేచి పెడుతున్నారండి. అబ్బా, డబ్బుల సంగతి తర్వాత ఆలోచించొచ్చయ్యా, ముందు నా సంగతి ఆలోచించు. పిచ్చెక్కిపోతున్నాను. ఇదిగో, నువ్వు అర్జెంట్ గా బ్యూటిఫుల్ ఫిగర్ తీసుకురా. సరే. లుకింగ్ తర్వాత ముందు డబ్బులు ఇవ్వయ్యా. నేను ఇక్కడ ఎందుకు? ముందు డబ్బులు ఇవ్వయ్యా. గుంటంత బాగుందా? ఇగో దిస్ సైడ్, ఇగో దిస్ సైడ్, ఇగో దట్ సైడ్. మీరు పైకి రండి. మీరు ఎక్కడ? బావా, నా చెల్లికి అన్యాయం చెయ్యకు. నీ కాళ్ళు మొక్కుతా. కట్నం ఇవ్వలేదని మీ అమ్మ నా చెల్లిని వెళ్ళగొట్టింది. ఆ కట్నం ఇచ్చేదాకా
రోజుకు 200 ఇస్తేనే గానీ టెంపరరీగా కాపురం చేయనని నువ్వన్నావు. బావా, నేను నా చెల్లి రాళ్ళు కొట్టి ఈ 200 సంపాదించాం. ఈ 200 తీసుకొని నా చెల్లితో కాపురం చేయి బావా. అన్నయ్య, నా దుస్థితి ఏ చెల్లికి రాకూడదు అన్నయ్య, రాకూడదు. లాడ్జికొచ్చి ఓ వ్యభిచారంలాగా భర్తతో కాపురం చేయటం నా దురదృష్టం అన్నయ్య, దురదృష్టం. ఏం చెయ్యనన్నయ్య? బాధపడకు చెల్లెమ్మ. బావా, నీ రూపం నా చెల్లి కడుపులో పడితే అల్లుణ్ణి చూసుకుంటున్నైనా ఆనందంగా గడిపేస్తారు బావా. నా చేత వ్యభిచారం చిచ్చి, నా చేత కాపురం చేయించడం నీ వల్ల కాదు. నా వల్ల అవుతుంది బావా. మా ఏరియా ఎస్ఐ బ్రహ్మం గారికి చెప్తే ఇక్కడే ఇప్పుడే నీ చేత కాపురం చేయిస్తాడు. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, నిజం చెప్తున్నాను. మా ఏరియా ఆడవాళ్ళు ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తాడు. మా ఏరియా ఆడవాళ్ళు నవ్వితే ఆయన కూడా నవ్వుతాడు. మా ఏరియా ఆడవాళ్ళు నిద్రపోయాకే ఆయన కూడా నిద్రపోతాడు. నమస్కారం బ్రహ్మ గారు. నమస్తే. ఆ లాఠీతో పడిచి నా మాంగళ్యాన్ని తెచ్చిపోకండి సార్. అవును సార్. చూడు బ్రదర్. కాదు బాబురావు. చూడు బ్రదర్ బాబురావు. యు గెట్ అవుట్. గెట్ అవుట్ అయితే కూర్చోమ్మా, కూర్చో. రే సన్నాసి, కాపురం చేయి. షట్ అప్. చంపేస్తాను. పిల్లలు పుట్టే వరకు కాపురం చేయి. ఓకే? నువ్వు వెళ్ళు, నేను దగ్గరుండి కాపురం చేస్తాను. అలాగే. హలో భాస్కర్. చెప్పండి మేడం. రాత్రి స్టార్ టీవీలో డబ్లెక్స్ ప్రోగ్రామ్ చూసావా? నా రూమ్ లో టీవీ లేదు మేడం. నా రూమ్ కి రా, కలర్ టీవీలో చూపిస్తా. నాకు టీవీ చూసే అలవాట్లేదు మేడం. వీడికి పెళ్ళైన తర్వాత వీడి పెళ్ళం పక్కింటి వాడితో గ్యారంటీగా లేచిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, సార్ ఐఎమ్ సారీ సార్, పొరపాటును కలిచాను. ఇంకెప్పుడు సిగరెట్ కాల్చను సార్. రాయ్, ఇంకోసారి సార్ అన్నావంటే చంపేస్తాను. నేను నీ ఫ్రెండ్ని రా. ఎవరైనా చూస్తే క్లాస్మేట్ ని ప్యూన్లా ట్రీట్ చేస్తానని అనుకుంటారు. చచ్చా, అది కాదు సార్. కాల్ మీ రా. రా. ఓకే రా సార్. కమాన్, హాయిగా పని చేసుకుంటూ సిగరెట్ తాగరా. అటు నా పని అవుతుంది, ఇటు నీ టెన్షన్ తగ్గుతుంది. రే, ఎవరా లెక్స్ వన్రు? లహరి అని కొత్తగా వచ్చిన స్టేను. థ్యాంక్స్. సెండ్ మిస్ లహరి ఇమ్మీడియట్లీ. నువ్వేంటి ఇంకెక్కడ కూర్చొని ఉన్నావు? వెళ్ళి పని చూసుకోవచ్చుగా. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్, కూర్చో. పర్లేదు సార్. పరువా ఉంది, కూర్చో అన్నట్టు. నువ్వు ఫ్రెష్ క్యాండిడేట్వేనా సార్? ఐ మీన్ జాబ్ కి ఇదే ఫస్ట్ టైమా అని. అవును సార్. అన్నట్టు నీ సాలరీ ఎంత? 1500. వాట్? 1500 ఓన్లీ? ఓ వాట్ ఏ పిటీ, వాట్ ఏ పిటీ. మా డాడీ ఎంత దుర్మార్గుడైతే మాత్రం నీలాంటి అందమైన అమ్మాయికి 1500 రూపాయలు ఇస్తాడా? ఇది ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నాడా, లేదంటే డిక్టేటర్షిప్ కంట్రీ అనుకుంటున్నాడా? ఏమనుకుంటున్నాడు అసలు మా డాడీ? ఏమనుకున్నాడు చెప్పు. నాకేం తెలుసు. ఎనీహో, నీకు జరుగుతున్న అన్యాయం చేసి బాధపడుతూ ఈ రోజు నుంచి నీ సాలరీ 3000 చేస్తున్నాను. సరిపోదా? 5000 తీసుకో. థ్యాంక్ యూ సార్. హే, నో 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 ఫార్మాలిటీస్. టుడే ఆన్వర్డ్స్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అన్నట్టు ఆఫీస్ లో అర్జెంట్ వర్క్ ఉందా? లేదు సార్. దెన్ వై డోంట్ వి గో ఫర్ ఎ డ్రైవ్? ఎందుకు ఆఫీస్ లో కూర్చొని టైం వేస్ట్ చేయడం? కమ్ ఆన్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ వెయిట్. భాస్కర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్టెనోని ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళ అప్లికేషన్ తీసుకుని రమ్మను. స్టెనో మేడం. స్టెనో మేడం. స్టెనోనేనయ్యా, తొందర రమ్మను. 1 అవర్ పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళింది సార్. సరే, పవన్ రమ్మను. పవన్ కూడా 1 అవర్లో వస్తానని బయటికి వెళ్ళారు సార్. ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు. ఏం పని మీద? మీ కొడుకుని నా దగ్గర కూడా కవర్ చేస్తే ఎలా? గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ నాన్న, అయిందా నీ టైపింగ్ వర్క్?
ఇటు చూసి మాట్లాడో. ఏం డాడీ చాలా టైర్డ్ గా ఉన్నారు, వర్క్ ఎక్కువైందా? దీన్నే అంటారు కవరేజ్ ఆఫ్ ఇండియా అని. మేమెందుకు టైర్డ్ గా ఉంటాం ఆయన? వర్క్ లోడ్ ఎక్కువైంది, తమరు టైర్డ్ గా ఉంటారు. కానీ ఇంతకీ ఆ పిల్ల ఎక్కడా? ఎవరు? అదే. ఓ లహరియా, పాపం బాడీ పెయిన్స్ అంటే లీవ్ శాంక్షన్ చేశాను. ఏ తమరికి రాలేదా బాడీ పెయిన్స్? వాళ్ళ కొత్త కాబట్టి బాడీ పెయిన్స్ వచ్చాయి. ఇక మనకు రావడం మొదలెడితే రక్త కన్నీరు సినిమాలో నాగభూషణం లాగా డబ్బులు వాళ్ళకి రావాల్సిన జబ్బు రావా? అసలు నీకు అక్కర్లేని టాపిక్ అంటూ లేదనుకుంటాను. ఏయ్, ఆ భాస్కర్ని చూసి నేర్చుకోరా. వీణ్ణి చూసే డాడీ, అదరా నేర్పుదు గాని. నేర్చుకుంటాడా? ఈయనే ఆయనకి నేర్పుతాడా? అసలు ఏంటా నువ్వు? కాస్త లూదిచ్చాను కదా అని చెప్పి నా కొడుకు అంత చీప్ గా మాట్లాడతావేంటి? సార్, ఇంటర్వ్యూకి వచ్చిన ఆ ముగ్గురు ఆడపిల్లని రమ్మను. 1 అవర్ లో వస్తామని చెప్పి బయటికి వెళ్ళారు సార్. పవన్ బాబు కూడా 1 అవర్ లో వస్తానని బయటికి వెళ్ళాడా? అవును సార్. ఇప్పుడేమంటారు? అండానికి ఏముంది? సరేనా, స్టాప్ స్టాప్. మీరందరూ పిల్లలు కావాలని అడగండి. ఎలాగైనా నన్ను అమ్మని చెయ్యన్నయ్యా. అలాగే చెల్లెమ్మ. రిప్పకు యమహ యమహ. ఈ రూపాయి పిల్ల కొంగు కట్టుకుని పడుకో, చీర నలకుండానే చూలలు అయిపోతావు. 30 ఏళ్ళుగా బిడ్డలేని నా అక్కకి 1 రూపాయితో బిడ్డనిచ్చారు. మీ అందరికీ తప్పకుండా పిల్లలు పుడతారు. సంతోషంగా వెళ్ళిరండి, వెళ్ళిరండి అమ్మా. రూపాయి పిల్లలకే పిల్లలు పుడతారా? కలరా వస్తే విరేచనాలు ఎంత గ్యారంటీగా వస్తాయో అంత గ్యారంటీగా పుడతారు. అవునా? పిల్లల కోసం నేను తిరగని గుళ్ళు లేవు, డాక్టర్లు లేరు. జీవితంలో ఈ లోటు తీరిస్తే జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటా. అసలు నీ ఆవిడ చుట్టూ తిరిగారా? చాలాసార్లు తిరిగాను రంగులు రాట్టంలాగా. అయినా పుట్టలేదా? పుడితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రూపాయి బిళ్ళ కోసం? కానీ అది ఆడవాళ్ళకే ఇవ్వాలి. పోనీ మా ఇంటికి వచ్చి మా ఆవిడకి పెట్టి స్వామి. అక్కడ పాద పూజలు అవి అని మాత్రం అనొద్దు. మీరు కూడా చల్లుకోండి, మనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. నీ భక్తి చూస్తుంటే నీకు పుట్టబోయే బిడ్డ హర్షద్ మెహతా అంత గొప్పవాడవుతాడనిపిస్తోందమ్మా. నువ్వు ఇచ్చిన రూపాయి బిళ్ళ బిడ్డగా పుట్టాలే గాని అంతకంటే భాగ్యం ఏముందన్నయ్య? నువ్విప్పుడు ఏమన్నావమ్మా? అన్నయ్య అన్నాను అన్నయ్య. చెల్లెమ్మా, నీకు బిడ్డ గ్యారంటీ. బావా బాబురావు, ఇక నుంచి నిన్ను బావమరిది అని పిలవచ్చా? విచ్చల విడిగా పిలవచ్చు బావ. థ్యాంక్ యూ చెల్లెమ్మా. ఇలా కూర్చోమ్మా చెల్లెమ్మా. ఈ శుభ సందర్భంగా ఈ అన్నయ్య నీకిచ్చే చిరుకానుక నీ కొంగు ఇలా ఇవ్వమ్మా. డబ్బులు తీసుకుని పిల్లలు పుట్టరని చెప్పే డాక్టర్లను చూశాను, కానీ డబ్బులు ఇచ్చి పేజరిచ్చి పిల్లలు పుట్టించే స్వామి నిన్నే చూశాను బామ్మర్ది. నా మాట వినరా, నేనెందుకు ఇక్కడికి? నోర్మాయ్ రాయ్, సిటీలో ఉన్న కాలేజ్ గర్ల్స్ అందరూ పోటీ పడి చేసిన కల్చరల్ మీటర్ అయితే ఇది మిస్ అయితే లైఫే వేస్ట్. కమాన్.
సూపర్ ప్రోగ్రామ్ రా, మళ్ళీ మళ్ళీ చూడాలండి. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు పాట పడినమ్మాయి ఏ కాలేజీలో చదువుతుంది? ఆవిడ పేరు శిరీష, ఫైనల్ బికామ్ చదువుతుంది, బీబీఎన్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా బాగా పడింది కదా, ఎక్సలెంట్. హలో పవన్ జీ, నేను బాబురావుని, కొత్త పిట్ట. కాలేజీ 3 గంటలకు వదులుతారా, 4 గంటలకు బస్ స్టాప్ లో ఉంటుందా? పేరు శిరీష. ఓకే రైట్. హలో గుడ్ మార్నింగ్. కంగారు పడకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుతూ ఉండండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తూ ఉంటాను. చుడిదార్ ఉన్నప్పుడే చున్నీ వేసుకోగలం, వయసులో ఉన్నప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోగలం. మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ అందాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఇలా బస్సుల కోసం, ఆటోల కోసం బస్ స్టాప్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. హనుమంతుడికి తన బలం తనకు ఎలా తెలియదో, మీలాగా అప్పుడప్పుడు తాండ్రలాంటి అమ్మాయిలకి ప్రాపర్టీస్ ఎలా సంపాదించుకోవాలో తెలియదండి. అందుకే బస్ స్టాప్లో నిల్చొని మీలాంటి అందమైన అమ్మాయిలకి ప్రాపర్టీస్ ఎలా సంపాదించుకోవాలో గైడెన్స్ ఇస్తూ ఉంటాను. మీరు నవ్వి బుక్ మూసారంటే బుకింగ్ ఓపెన్ చేయమనేగా అర్థం. మీరు ఇంతగా చెప్పాక నాకు అర్థం కాకపోవడానికి నేనేమైనా ట్యూబ్లైట్నా? ఇంకా టైం వేస్ట్ చేయడానికి ఆటో పిలవండి. ఎవరండి ఎవరండి భారతదేశం వెనకబడిపోయిందని చెప్పేది? మన పక్క రాష్ట్రాలకు కూడా వాటర్ సప్లై చేస్తున్నా, మనకు వాటర్ ప్రాబ్లం రాకుండా ఉందంటే కారణం ఇలాంటి అందమైన ఆడపిల్లలేనండి. ఆటో ఆటో. నాకెంత సంతోషంగా ఉందో, నాకెంత ఆనందంగా ఉందో, నాకెంత జాలీగా ఉందో. అసలు దేవాలయాలు కట్టాల్సింది దేవుళ్ళకి కాదండి, మీలాంటి దేవతలకి. బాబు రైటికి పోని, మధ్యలో చిన్న పని ఉంది, చూసుకుని వెళ్దాం. నో ప్రాబ్లం. పనిలో పనిగా మీ అడ్రస్ కూడా చెప్పేస్తే మన మహిళా సంక్షేమ సమితిలో మీ సభ్యత్వం రాయించేస్తాను. ఆ తర్వాత చూడండి నా స్వామి రంగా, మీ ఇల్లు చార్మినారు తాజ్ మహల్ అంత పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోతుంది. అడ్రస్ చెప్పండి. శిరీష, రోడ్ నెంబర్ 2 ఇంద్రానగర్ హైదరాబాద్. శిరీష, రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మీకేమన్నా పని ఉందా? అవునండి, కొంచెం దిగుతారా? మ్యాటర్ పోస్ట్ అయిందిగా, నువ్వెళ్ళమ్మా. హలో బావగారు, త్వరగా ఇక్కడ ఇంకా బయలుదేరుతాం. నువ్వెక్కడికి బావా? మనం ఇటు లోపలికి వెళ్దామా? లోపలికి ఎందుకు బావగారు? ఏరా కిచ్చికి, నీకు పేజర్ ఎందుకురా? నువ్వేమైనా సిబిఐ ఆఫీసులో పనిచేస్తున్నావా, బిజినెస్ లో చేస్తున్నావురా? రేజర్లు అమ్ముకునే వాళ్ళు కూడా పేజర్లు మెయింటైన్ చేస్తున్న ఈ రోజుల్లో సంఘసేవ చేసి 2 పేజర్లు మెయింటైన్ చేస్తే తప్పేంటి సార్? అయినా నా పేజర్లు వచ్చేది పిలుపు కాదు సార్. మరి ఆపదలో ఉన్న ఆడపిల్ల అరుపు, అన్నా బాబురావు అనే ఆర్తనాదో సార్. ఓహో, అప్పుడు తమరెళ్ళి వాళ్ళని రక్షిస్తారన్నమాట. ఎస్ సార్. ఓకే చూడు బ్రదర్ బాబురావు, నువ్వు చెప్పినట్టు ఈ పేజర్లో అరుపులు ఆర్తనాదాలు వస్తే వదిలేస్తా. అవి కాకుండా వేరే నాదాలు ఫ్లూట్లు వచ్చాయంటే నీ పేజర్ కిచకి కిచకి చేస్తాను రా. ఏరా, పేజర్లో ఆర్తనాదాల బదులు అమ్మాయిలు కావాలని వచ్చిందేంట్రా? రాంగ్ పేజర్ కాదు వచ్చింటుంది సార్. ఆహా, ఇప్పుడు నా పేజర్లో నీ ఆర్తనాదాలు వినిపిస్తాను రా. 2-1 1-1 అవుట్. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. అబ్బో, అప్పుడప్పుడు తాండ్రా. అయ్యో ఇదేమిటి సార్? నీకు దండం పెడతాన్రా, నిజం చెప్పరా? నువ్వు మా ఆవిడ కూడా నీ పేజర్కి ఉపయోగించావా? మీరేమీ చెయ్యనంటే నిజం చెప్తాను సార్. నేనేమి చెయ్యనరా. నిజంగా ప్రామిస్ రా. మీ ఆవిడ ఈ మధ్య వడ్డాణం కొన్నదా? కొన్నది. కంఠహారం కొన్నదా? కొన్నది. అది వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చారని చెప్పిందా? సరిగ్గా ఇదే డైలాగ్ చెప్పింది. రెండు సార్లు అప్పుడప్పుడు ఇప్పుడు కూడా
ఎక్స్క్యూజ్ మీ, బాబురావును రిలీజ్ చేయండి. నేను బయలుచ్చింది బాబురావుకి, విడుదల చేసింది కూడా బాబురావునే. ఇంటికి తీసుకెళ్లి కాపడం పెట్టి దెబ్బల కింద వెతుక్కోండి, షేపులు కనపడతాయి. అమ్మా అబ్బా అయ్యో బాబు, నా సర్వీస్ సవా లక్ష మంది ఆడవాళ్ళని చూచాను. అడగ్గానే కొట్టిన వాళ్ళున్నారు, కొట్టించిన వాళ్ళున్నారు, కానీ ఇలా అప్పుడప్పుడు తండ్ర చేయించిన దాన్ని దీన్నే చూచాను. దీన్ని పడగొట్టాలంటే నా వల్ల కాదు, మీరే ట్రై చెయ్యండి. అమ్మా అబ్బా. శిరీష ఫోన్. హలో. మనసున్న కనులుంటే ప్రతి చోట. చాలా బాగా పాడారు. థాంక్యూ మేడం. పడుకున్న కూర్చున్న మీ పాటే నన్ను వెంటాడుతుంది. ఎవరు మీరు? మీ ఫ్యాన్. ఫ్యాన్లు ఏసీలు మెయింటైన్ చేసే అంత గొప్ప సింగర్ నేను కాదు. ఫోన్ పెట్టండి. అది కాదు మేడం, జస్ట్ ఫ్రెండ్ గా. ఊరు పేరు తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు అలవాట్లేదు. అమ్మా ఈ బుకే మీకు ఇవ్వమన్నారమ్మా. ఎవరిచ్చారు? ఎవరో మీ ఫ్యాన్ అంట. డియర్ స్టూడెంట్స్, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను స్కై ప్యాక్ కొరియర్ నుంచి వచ్చానండి. శిరీష్ గారికి పార్సల్ వచ్చింది. శిరీష? మీకోసం ఎవరో శిరీష్ గారు అంటే వచ్చారు. యా, నా గురి ఎప్పుడు తప్పదు. పవన్. పవన్ కళ్యాణ్. ఒకే పంపించింది మీరేనా? యా. ఎందుకు పంపించారు? ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పువ్వులు ఎందుకు పంపిస్తాడు? అంటే ప్రేమిస్తున్నారా? ఓహ్ గాడ్, ఈ బూతుమాట తెలియని మనిషి లేడా? నేను ఎప్పుడు ప్రేమించను, ప్రేమ తరువాతదే చేస్తాను. అంటే పెళ్లి చేసుకుంటారా? నో నో నో, ఐ లైక్ యూ, నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, ఒక రాత్రి నీతో గడపాలనుకుంటున్నాను. దీన్నే పెళ్ళైన తర్వాత అయితే శోభనం అంటారు, పెళ్లికి ముందైతే తొందరపడటం అంటారు. అలా తొందరపడదామా? ఆ తర్వాత నీకు నా కంపెనీ నచ్చితే కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే పొద్దున్నే నన్ను మర్చిపోవచ్చు. డోంట్ టాక్ రబ్బిష్. గిఫ్ట్లు పంపిస్తే గుట్టుగానే పక్కన పడుకునే మనుషులు వేరే ఉంటారు, వాళ్ళని ట్రై చేయి. నిన్ను ట్రై చేయడం ఉన్న ఫ్రెష్నెస్. షట్ అప్. నీ జీవితంలో నా కాలి గోరు కూడా తాకలేవు. నాతో ఛాలెంజ్ లేదు, క్యారెక్టరే మార్చేయగలను. మారడం అంటూ జరిగితే చావడానికైనా సిద్ధపడతానే తప్ప నీలాంటి బజార్ బ్రతుకు బ్రతకను. చూడు, పాటలు బాగా పాడే అమ్మాయిని చప్పట్లు కొట్టి ప్రోత్సహించడం సంస్కారం, కానీ ఇలా దుప్పట్లు పరిచి పడుకోమనడం నీచ సంస్కారం. మనిషి పుట్టక పుట్ట మోరల్ గా బ్రతకడం నేర్చుకో. ఈ వయసులో మోరల్ గా బతకడానికి నేనన్న బ్యాటిలియన్ టార్చ్ లైట్ నా, స్వీట్ హార్ట్ తింటున్న సామాన్య బాలుణ్ణి. సో నిన్ను వదలను. హాయ్ శిరీష. హలో. హలో, శిరీష్ గారిని ఒకసారి పిలుస్తారండి. నేను శిరీష్ని మాట్లాడుతున్నాను, మీరెవరు? నేను మీ అభిమాన్ అండి. పేరేంటి? వద్దులేండి, అంత అసహ్యంగా ఉంటుందా మీ పేరు? అబ్బే అదేం కాదండి. లేకపోతే ఏంటండి, లేడీస్ హాస్టల్కి ఫోన్ చేసి పేరు చెప్పకుండా నేను మీ ఫ్యాన్ని మిక్సీని గ్రైండర్ని న్యూసెన్స్ చేస్తున్నారు? మీకు వేరే పని లేదా? ఉందండి, పవన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో క్లర్క్గా పనిచేస్తున్నాను. మంచిది, ఇలా లేడీస్ హాస్టల్కి ఫోన్ చేయడం మానేసి అదే పనిని కంటిన్యూ చేయండి, జీవితంలో పైకొస్తారు. స్టూపిడ్. శిరీష మీకు లెటర్. నమస్తే మేడం, నా పేరు భాస్కర్. ఇన్నాళ్ళు మిమ్మల్ని టెలిఫోన్లో విసిగించింది నేనే. కారణం మిమ్మల్ని టీస్ చేయాలని కాదు, మీ అనుగ్రహం పొందాలని. మొన్న కాలేజ్ ఫంక్షన్లో మీ పాట విన్నాక నాలో ఎక్కడ లేని ఆనందం ధైర్యం వచ్చింది. మీరు తోడుంటే ఈ ప్రపంచాన్ని జయించగలనన్న నమ్మకం కలిగింది. శిరీష గారు, మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా ప్రేమను అంగీకరిస్తే ఈరోజు సాయంత్రం నెహ్రూ పార్క్కి రండి, రాలేదంటే రేపు పేపర్లో ప్రేమ విఫలమైన యువకుడి మృతి అని నా పేరు ఫోటో ఉంటాయి. వస్తారనే ఆశతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ మీ అభిమాని భాస్కర్.
మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా కనులు. నమస్తే మేడం. మీరేనా భాస్కర్? అవును మేడం. నా గురించి మీకు ఏం తెలుసు అని మీరు నన్ను ప్రేమిస్తున్నారు? మీరు స్టేజ్ మీద పాడడం చూసి నాకు జీవితం మీద ఇంట్రెస్ట్ పుట్టింది మేడం. పొరపాటున కాలేజ్ ఫంక్షన్ లో ఒక పాట పాడితే ఒకడు పూలు చెట్లు పంపిస్తున్నాడు, ఇంకొకటి ఫోన్ చేసి ఇంట్రెస్ట్ పుట్టింది పార్క్ రమ్మంటున్నాడు. చిచి, నేను మీరు అనుకునే టైప్ మనిషిని కాను మేడం. మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అయితే నాకు తాజ్ మహల్ కట్టిస్తావా? సారీ మేడం, నా శాలరీ 4,000. కావాలంటే బ్యాంకులో లోన్ తీసుకుని బైక్ కొని పెడతాను. అంతేకాని అదెవరు కావాలి? లవ్ అంటే పేరు చెప్పకుండా రూపాయి కాయిన్ వేసి పబ్లిక్ ఫోన్ చేయడం అనుకున్నావా? లవర్ గురించి ఏమైనా చేయాలి. చెప్పండి మేడం, మీకోసం ఏ త్యాగమైనా చేస్తా. అయితే హుస్సేన్ సాగర్ లోకి దూకి. త్యాగాలు చేస్తానని బిల్డప్లు ఇవ్వడం కాదు, చేసి చూపించాలి. సీ మిస్టర్ భాస్కర్, నువ్వు బాగా పాడతావు, చాలా అందంగా ఉన్నావని పొగడగానే లేడీస్ వచ్చి ఒళ్ళో వారిపోతారు అనుకోకండి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి లెటర్స్ రాశారో జాబ్ పోగొట్టుకుని జైల్లో ఉంటారు. నా కోసం ప్రాణాలిచ్చే మనిషి దొరకడం నా అదృష్టం. కానీ కానీలు కామాలు చెప్పి నాకు అన్యాయం చేయకండి. నాకు నీళ్లలోనే కాదు, జీవితంలో కూడా ఏదనం తెలీదు. నాకు అమ్మ నాన్న, పెళ్లి కావాల్సిన చెల్లెలు ఉన్నారండి. మాది పూర్ ఫ్యామిలీ. నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి, ఒక్కటి తప్ప. ఏంటది? అప్పుడప్పుడు ఒక్క సిగరెట్ కాలుస్తాను. అదొక పెద్ద తప్ప. నా గురించి ఏమీ దాచకుండా మొత్తం చెప్పాను. నన్ను ప్రేమించడం మీకు ఇష్టమేనా? పెళ్లికి ముందు ప్రేమించడం నాకు ఇష్టం లేదండి. ప్రేమగేమ అన్ని నా కాబోయే భర్తతోనే. ఎంతసేపు మాట్లాడుకుంటారండి? తొందరగా ఒడిషన్కి వస్తే మరేం చెప్తాగా? ఏమనుకుంటారా మమ్మల్ని? ఏకష్టాలు వద్దమ్మా. చూడు బాబు, ఇట్లాంటి పార్క్ ప్రేమలు మేము చాలా చూసాం. ఈ అన్ని పెళ్లి మండపాలలా కాదు, ఈ పొదల మాటనే ఎండ అయిపోతాయి. చూడండి, మేము లవర్స్ కాదు, మూడు పెళ్ళాలం కాదు, విఆర్ జస్ట్ ఫ్రెండ్స్. కాపురాలు చేసుకుంటూ కజిన్స్ అని చెప్పుకునే రోజులు వచ్చినాయి. అరే అలా దుప్పటేరా! మూడు మొత్తం పాటు చేశాడు. నా లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ రోజుని స్పాయిల్ చేశాడు. నేను రేపు మా ఊరు వెళ్తున్నాను, మా అమ్మకి మీ గురించి చెప్తాను. నేను మీకు ఇన్ఫార్మ్ చేయగానే వెంటనే బయలుదేరి వచ్చేయండి. అంటే మీరు నన్ను మా అమ్మ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. అందాల సీమలోని పారిజాత పుష్పమా, ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా, వరించి నన్ను చేరుమా, సుఖాన ముంచి తెల్చుమా. అందాల సీమలోని పారిజాత పుష్పమా, ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా. Thank you.
చెక్కిలి రేపెట్టింది కొత్త ఆకలి సీమలోని పారిజాత పుష్పమా ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా పోసుకున్న పాలరాతి శిల్పమా వరించి నన్ను చేరుమా సుఖాన ముంచి తెలుసుమా చూసి బుద్ధుడు మారినట్టు ఎస్ఐ బ్రహ్మం కొట్టిన దెబ్బలతో ఈ బ్రోకర్ బాబురావు మామూలు మనిషిగా మారిపోయాడు. కానీ బుద్ధుడు మారటం వల్ల ఫ్యామిలీని వదిలేశాడు. నేను మారటం వలన ఎప్పుడెప్పుడాని కలవరించిన అప్పుడప్పుడ తాండ్రా త్వరలో జరగబోతోంది. అక్క ఈరోజు మేము పని మానే సెలవు తీసుకోవా? తప్పమ్మా, మనకు పని దైవం, ఎలాంటి టైంలోనూ మన పని మనం మానకూడదు. అలాగే ఏదో సెలవు కావాలంటున్నారు? అవునండి, పరుపుల కంపెనీలో పనిచేస్తున్నారు. పరుపుల డిమాండ్ ని బట్టి పని ఉంటుంది, తేడా ఏమి ఉండదు. అయినా శోభనన్ రాత్రి లోపలికి వచ్చిన అమ్మాయిని గురించి ఆలోచించాలి, కానీ లోపలికి తోసిన అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నారేమిటి? సారీ కౌసలమ్మ, ప్రోడక్ట్ కంటే ప్యాకేజీ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్టున్నాను. ఇది ఇదేదో పేజర్ సౌండ్ లా ఉంది. పేజర్ సౌండ్ కాదండి, పేజరే. సెండ్ వన్ క్యాండిడేట్ అర్జెంట్, రమేష్. రమేష్? అవునండి, రమేష్లు ఎక్కువ మంది ఉన్నారని నెంబర్లు ఇచ్చాను, ఇప్పుడే ఫోన్ చేసుకొస్తాను. రమేష్లే ఆరుగురు ఉన్నారంటే ఇక సురేష్లు ఎంతమంది ఉంటారో, హరీష్లు ఎంతమంది ఉంటారో. శిరీష ఊరంతున్నావా? అవును. బాయ్ శిరీష. బాయ్. వీడేవడరా, బస్ ఎక్కడానికి మనం పెడుతుంటే మన ఎక్కడానికి వీడు వస్తున్నాడు, పదరా. హాయ్. ఓహో, వాట్ ఎ లక్. సరిగ్గా నీ గురించి ఆలోచిస్తున్నాను, నిన్ను ఎలా పట్టుకోవాలని. నువ్వే దొరికేశావు. మీ గోల్డ్ చైన్ మీకు ఇచ్చేసానుగా, ఇంకెందుకు పట్టుకోడు? నా చైన్ నాకు ఇచ్చావు కానీ నా మనసు పట్టుకెళ్ళిపోయావుగా. ఇట్ ఈస్ ట్రూ శిరీష, ఆ రోజు గెస్ట్ హౌస్కి వచ్చిన దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నీ ఆలోచనలే. మెళ్ళ అవుతుందా? కొన్ని అటువైపు రానా? అక్కర్లేదు, నాకేం నరాలు వీక్నెస్ లేదు. ఏ వీక్నెస్ లేదనగా నా బాధ అంటే ఇప్పటికి ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేసిన వాడిని. ఏంటండి, ఏంటి ఏంటి గొడుగుతున్నారు? గొనగడాలు మన క్యారెక్టర్ సరిపడవు. కానీ ఎక్కడికి వెళ్తున్నారు? మా ఊరికి వెళ్తున్నారు. అయితే రండి, నేను డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు,
నేను బస్సులోనే వెళ్తాను. గిఫ్ట్ లిఫ్ట్ ఇస్తా అన్నప్పుడు కాదనుకోవడదు. థ్యాంక్స్, చాలా విలువైన విషయాలు చెప్పారు. నువ్వు ఊహనాలే కానీ అంతకన్నా విలువైన విషయాలే చెప్తాను. ఆ బ్యాగ్ బ్యాక్ సీట్ లో పడేసి ఫ్రంట్ లో నా పక్కన కూర్చో. ఒక్క తొక్కు తొక్కానంటే కారు హైవే మీద, నీ బాడీ నా గుండెల మీద. ఆ తర్వాత మన ఇద్దరం పేడ వదిలింది. ఏ శిరీష, ఆర్టీసీ వాడు నాకన్నా డేంజరస్ ఫెలో. నువ్వు బస్సు కాదు ఎయిర్ బస్ ఎక్కినా దాన్ని రెక్క పట్టుకుని మరి వచ్చేస్తాను. నువ్వు నన్ను ఆలోలో డిస్టర్బ్ చేసావు, మైండ్ ఇట్. హలో భాస్కర్. ఎస్ సార్. ఒకసారి లోపల రారా. వస్తున్నా. ఏంట్రా, ఏంటి మంచి షారుగా ఉన్నావు, పక్క హ్యాండ్ లైన్లో పెట్టావా? కూర్చోరా, సిగ్గుపడకుండా చెప్పు. ఏ లాడ్జ్కి వెళ్తున్నారు? అదేం కాదు, నేను ఒక అమ్మాయిని అమ్మాయికి లవ్ చేశాను. ఈ ఇండియాలో కుర్రాళ్ళు బాగుపడరండి బాబు, అస్సలు బాగుపడరు. ఓకే ఓకే ఓకే. ఇంతకీ నీ ప్రపోజల్కి అమ్మాయి ఏముంది? ఆ అమ్మాయి కూడా నా ప్రేమను ఒప్పుకునేలానే ఉంది. చాలా రాంగ్ డెసిషన్. ఆ అమ్మాయి నన్ను ప్రేమించడమా? కాదు. నేను అమ్మాయిని ప్రేమించడమా? అది కాదు. మరి అసలు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలని బూత్ ఐడియా రావడం పెద్ద రాంగ్. పోన్లే, తెలుసా తెలియక గ్రీజ్లో కాలేసా. ఇంతగా అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఓకే అన్న తర్వాత చెప్తాండా. ఓకే అనకపోతే నీకంటే బెటర్ క్యాండిడేట్ తగిలి అమ్మాయి నీకు హ్యాండ్ ఇస్తే. అరే ఏంట్రా అది, నీ ఉద్యోగం పీకాస్ అని అన్నప్పుడు కూడా ఇంత ఎక్స్ప్రెషన్ ఇవ్వలేవురా నువ్వు. అందుకే లవ్ అంటే బూతు అన్నది. సర్లే, నా మైండ్ అసలు డిస్టర్బ్ అయిపోయింది. మధ్యలో నీ గౌరవం నాకెందుకు? నీకేమైందిరా? ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నాను, ఒప్పుకోవట్లేదు. నువ్వు ట్రై చేస్తే ఒప్పుకోవడం లేదా? ఎవరా అమ్మాయి? ఏ, నువ్వు ట్రై చేస్తావా? అబ్బాబే, అదేం లేదు, ఊరికే అడిగాను. వర్కౌట్ అయ్యాక చెప్తా. అంటే నీకెప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలీదా? తాంబూలాలు పుచ్చుకునే ముందు నాతో ఒక మాట చెప్పక్కర్లేదా? ఏంటి నీకు చెప్పేది? మీతో చెప్పి మిమ్మల్ని కన్నామా? మీతో చెప్పి మిమ్మల్ని పెంచి పెద్ద చేశామా? ఏంటి ఆ జుట్టు విరబోసుకుని లే. దాని మీద నువ్వు కోపం నా వీపు చూపాలా? అమ్మా, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు చేసుకుంటావే? పోయాక ఏ అమ్మ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతుంది. నువ్వు నోరు మీవే. చూడు శిరీష, బావ డాక్టర్ నెలకి 10,000 పైగా సంపాదిస్తున్నాడు, పైసా కట్నం కూడా వద్దంటున్నాడు. ఇంతకంటే మంచి సంబంధం మన ఆస్తులమ్మైనా తెలియము. నేను ఒకతరికి మాట ఇచ్చానమ్మా. ఎవరినైనా ప్రేమించావా? ప్రేమించకపోతే మాట ఎలా ఇస్తుంది? ప్రేమించలేదమ్మా, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఒకతను నన్ను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. ఒకసారి చావడానికి కూడా ట్రై చేశాడు. నీ కోసం చస్తానన్నాడని అతను ఎవరు ఎలాంటి వాడో తెలియకుండా నిన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దిగబెట్టి రావడానికి ఇదేం సెలవులకు ఊరెళ్ళి రావడం కాదు, పెళ్లి. జీవితాంతం నిలబడాల్సిన బంధం అది కాదమ్మా. చూడు, నీ కోసం చావడానికి సిద్ధపడేవాడి కన్నా బ్రతికున్నంతకాలం నిన్ను సుఖంగా చూసుకోగలవాణ్ణి కట్టుకోవడమే మంచిది. ఆ తర్వాత నీ ఇష్టం. భాస్కర్ గారికి మా అమ్మతో మీ విషయం మాట్లాడాను, కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి నాకు మా బావతో పెళ్లి నిశ్చయం చేశారు. వారం రోజుల్లో పెళ్లి. ఈ లెటర్ అందిన వెంటనే బయలుదేరి మా ఊరికి రండి. మా వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను మీతో వచ్చేస్తాను. మీకోసం ఎదురు చూస్తూ శిరీష. పరుపుల కంపెనీలో పని చేస్తుందా? అయితే అవి పరుపులు కావు, నా గుండెల మీద కురుపులు కురుపులు కురుపులు. స్నానం సగంలో ఉండగా పేజర్ వస్తే ఇలా సగం బట్టలు విప్పుకుని బయటకెళ్తావా? ఎవడో పేజర్ తిరగదవా? మేనేజర్ అండి వెంటనే రమ్మన్నాడు. ఇలా బాత్రూమ్ నుంచి రమ్మన్నాడా? ఆగు, మొగుడు నేను పువ్వుల నుంచి కట్టుకుని ఇంట్లో అప్పడప్పడతాండ్రలాగా కూర్చొని ఉంటే నువ్వు మాత్రం మురుడు మురుడు పువ్వులు తలలో పెట్టుకుని వీధుల్లోంచి తిరిగి వచ్చేస్తావా? నువ్వు బయటకెళ్ళక నేను బయటకెళ్ళకపోతే ఇద్దరు ఆకలితో మాడి చేస్తాం, అప్పుడు మన శవాల్ని బయటకు తీసుకువెళ్తారు. ఇదిగో క్లైమాక్స్ చెప్పి నన్ను భయపెట్టకు, నేను నిన్ను నమ్మను. నువ్వు ఇంట్లో ఉండి తిరాల్సిందే, నేనే బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించుకొస్తాను. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రో, నా రక్తమే నా రిక్షకు పెట్రో. నీ రక్తం పెట్రోల్ అయితే పోయి పెట్రోల్ బంకులు అమ్ముకరా, మమ్మల్ని ఎందుకు చావు కొడతావు? సంపాదన
సంవత్సరానికే చాలదని తమరు సంపాదించిన ఈ చెల్లెరితో అన్నము ఆకుకూరలు అప్పడాలు ఆవకాయ బద్దలు ఇవేవీ రావు, గంజినీళ్ళొస్తాయి. పతివ్రతలెవ్వరు ముగుడి సంపాదన గురించి ఇలా ఎగతాళి చెయ్యరే. మొగుడనేవాడు పెళ్ళాన్ని పస్తులు పెట్టాడు. నేనేమన్నా బిర్యానీ అడిగానా, బియ్యం అడిగాను, నేనేమన్నా అత్తరు అడిగానా, ఆకుకూరలు అడిగాను, నేనేమన్నా అడిగానా, సొబ్బ బిళ్ళ అడిగాను. ఆ మాత్రం కూడా తేలేకపోతే నువ్వే మొగుడివి, నువ్వే మగాడివి. చూడు, నీకు చేతనైతే పెళ్ళానికి ఫుల్ మీల్స్ పెట్టి కాపురం చేయి, లేకపోతే నేనే బయటికి వెళ్ళి సంపాదిస్తాను. ఇంత బ్రతుకు బ్రతికి బాల చేత బండ పూతలు తినాల్సి వచ్చింది. ఇక లాభం లేదు. నా పరువు నిలబెట్టేది, ఈ ఇంటి కరువు పోగొట్టేది ఒక్కటే, అదే పేదర్. సార్ మీకు లెటర్. హలో పవన్, నేను భాస్కర్ మాట్లాడుతున్నాను. ఏంట్రా? నేను అర్జెంట్ కలవాలి ఇప్పుడే. అర్జెంట్ పని ఉంది. గెస్ట్ హౌస్ వచ్చాయి. థ్యాంక్ యూ. అప్పుడే ప్రేమించడాలు, ఆ పిల్ల హ్యాండ్ ఇవ్వడాలు, నువ్వు ఆఫీస్లోకి వచ్చి నేరవడాలు, అందుకే లవ్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, ప్రేమించదరా అని చెప్పాను. లేదురా, ఆ అమ్మాయి నన్ను మోసం చేయలేదు. తనకి పెళ్లి సంబంధం చూస్తున్నారని వారం రోజుల క్రితమే లెటర్ రాసింది. కానీ నా దురదృష్టం అది ఇప్పుడు అందింది. ఈ లోపు నేను వస్తే తను నన్నే పెళ్లి చేసుకుంటారని, లేకపోతే వాళ్ళమ్మ చూసిన సంబంధం చేసుకోవాల్సి వస్తుందని వివరంగా రాసింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఇంకేముంది, పెద్ద మనసు చేసుకుని పెళ్లికి వెళ్ళి లక్షంతలు వేసి దీవించు. లేదు పవన్, తనకు ఆ పెళ్లి ఇష్టం ఉండి ఉండదు, అందుకే నన్ను అక్కడికి వచ్చి తనని తీసుకెళ్ళమని రాసింది. అంటే పీటల మీద నుంచి లేచి వచ్చి మరి పెళ్లి చేసుకుంటానందా? తప్పకుండా, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చే ధైర్యం నాకు లేదు పవన్. నాకున్న ఒకే ఒక స్నేహితుడు నువ్వు. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను? నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్. ఎందుకు అమ్మాయి ఎవరు? నీకు కూడా తెలుసు. నాకు తెలుసా? అదే మన కాలేజ్ ఫంక్షన్లో పాట పాడింది శిరీష. పవన్, ఏంట్రా ఏమైంది? అబ్బే ఏం లేదురా, కొంచెం డిస్టర్బ్ అయ్యానంతే. సారీరా, నేను నీకు అనవసరంగా శ్రమిస్తా. అదేం లేదురా, ఇంతకీ పెళ్ళి ఎప్పుడన్నావు? ఈరోజు రాత్రి 11 గంటలకి. ఆహా, అయితే నేను చెప్పిన లెటర్ రాదు కానీ రా. దొరకాలి కదా, సరైన వాడు దొరకాలి కదా అంటున్నాను. ఎక్కడో పుట్టేవే, ఇంకా కబులు చెప్తూ కూర్చున్నావే, ఫోన్ తడిపేసుకుంటావు పద పద. రేపటి నుంచి ఎలాగో మీ ఆయన వేస్తారు కదా, ఈ ఒక్కరోజు కమ్మతో వేయించుకోవే. ఏంటిది కానీ అంటా,
ముహూర్తం దగ్గర పడుతుంది, డాక్టర్ గారు పెళ్లి కొడుకు కావాలి. పర్వాలేదురా, షో మళ్ళీ కౌంట్ అయిందిరా. బావా ఏంట్రా, నీ మడతలు పెళ్లికి ముందు నుంచి విరగం తట్టుకోలేకపోతుంది. చాలు చాలేరా, కాబోయే మొగుడు పెళ్ళాలు, వాళ్ళని వదిలేసి మనం బయటకు వెళ్దాం. పదండి పదండి రా. ఏం శిరీష, శిరీష గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. మీరు చెప్పినట్టుగానే మిమ్మల్ని పెళ్లి తర్వాత ప్రేమించాలనుకుంటున్నాను. కానీ మీకు వేరే వాళ్ళతో పెళ్లి జరుగుతుందని తెలిసాక నాకు ప్రేమించే అదృష్టం లేదనిపించింది. మీరు లేని జీవితం అనవసరం అనిపించి చచ్చిపోదాం అనుకుంటున్నాను. కానీ చనిపోయే ముందు చివరిసారిగా ఒక్కసారి ప్రయత్నం చేద్దామనిపించి మీకోసం కారు పంపుతున్నాను. కారు నెంబర్ AP 9 3344. మండపం బయట ఉన్న కారెక్కి నన్ను బతికిస్తారో, ఖాళీ కారు పంపించి నా జీవితం శూన్యం చేస్తారో మీ ఇష్టం. ఇట్లు భాస్కర్. బెస్ట్ ఆఫ్ లక్. ఇంకేమాత్రం ఆలోచించకుండా వెంటనే బయలుదేరు. ఏంటిది, ఒక డాక్టర్గా నేను మందులిచ్చి మనుషుల్ని బతికిస్తున్నాను, ఒక మనిషిగా అతనికి మనసిచ్చి నువ్వు బతికిస్తున్నావు. నువ్వు చేస్తున్న పనికి నిజంగా గర్వపడాలి. యు షుడ్ బి వెరీ ప్రౌడ్. వెళ్ళరా. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ బాబా. ఒకసారి అటు చూడు. నా కొడుకు బంగారం, కొంగుచాటు బిడ్డ, ఆకుచాటు పిందె, నాకు చెప్పకుండా నిద్ర కూడా పోడు అని తెగ సంబరపడిపోయేదానివి కదే. చూడు, మనందరినీ నిద్రపుచ్చి ప్రేమలో పడి కొట్టుకుంటున్నాడు. నాన్న, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఏమీ అడగలేదు. ఈ ఒక్కసారి నా మాట మన్నించు నాన్న. శిరీష్ చాలా మంచిది నాన్న. మళ్ళీ దాని పేరెత్తావంటే చెప్పుతో కొడతాను. వేధవా పేరెత్తడమేంటయ్యా, దాన్ని పెళ్లిపీటల మీద నుంచి లేచిరమ్మని కబురు చేశాడని చెప్తుంటే. శిరీష రా. నాన్న, శిరీష అమ్మ, ఇది నా చెల్లి. నాన్న, శిరీష నా కోసం. పెళ్లిపీటల నుంచి లేచి వచ్చింది, చాలా గొప్ప క్యారెక్టరు అంటావు. వారి పిచ్చి వేధవా, గడప దాటిన ఆడదాన్ని గాలిదంటారా? ఇలాంటి గాలిదాన్ని చేసుకుంటే నీతో పాటు మేము కూడా బజార్న పడతాం. పిచ్చి వేషాలు వేయక దాన్ని బయటికి పంపించేయి. పాపం అమ్మాయికి ఏమీ తెలియదమ్మా, నేనే ప్రేమించమని అడిగానమ్మా. ఇప్పుడు వదిలేయమంటున్నావు, వదిలే. ఈయనేనా మీ ఓనర్ గారు అబ్బాయి? అవును. ఈ అమ్మాయిని తీసుకొచ్చింది నువ్వేనా? ఎస్. మా వాడి అమ్మాయిని పెళ్లి చేసుకోడు, తీసుకెళ్లి దిగబెట్టి. ఆ మాట వాడిని చెప్పమానండి. చెప్పరా, నువ్వు లేకపోతే చచ్చిపోతానని కాళ్ళ మీద పడితే నిజంగా చస్తానని జాలిపడి పెళ్లిపీటల నుంచి లేచి వచ్చిందని చెప్పు. అది లేచి వచ్చినా దాన్ని నువ్వు లేవ తీసుకొచ్చినా మా వాడు దాన్ని చేసుకోడు. నా కూతురికి సంబంధం నిశ్చయమైంది, దాని పెళ్లి జరగాలంటే వాళ్ళ అమ్మాయిని నా కొడుకు పెళ్లి చేసుకుని తీరాలని వియ్యాల వారు కండిషన్ పెట్టారు. ఇప్పుడు వీడు దీన్ని చేసుకుంటే దాని బతుకేం కావాలి? అయితే ఈ అమ్మాయిని చెప్పమంటావు? అర్ధరాత్రి కారులో ఇంత దూరం తీసుకొస్తూ దారిలో దాన్ని ఏం చేస్తుంటావో అదే చెయ్యి. ఏంటి చంపుతావా? చంపు, చంపరా. ఎవరో పదార్థాన్ని తీసుకొచ్చి కోడలుగా చేసుకోమంటే గంగిరెద్దులో తలూపి గ్రూప్ ఫోటో తీయించుకోవడానికి మేమేం ఎరియా దూరం కాదు. రాయ్, ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి మీ హోల్ ఫ్యామిలీ క్యారెక్టర్ సరిపోరా? అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న ఆరుడైతే ఏ లోపం ఉందని తాళి కట్టబోయే పెళ్లి కొడుకును వదిలేసి వచ్చింది చెప్పమను. ఎందుకు వచ్చిందో నీ కొడుకు అడగరా, చెప్తాడు. ఎవరేం చెప్పినా అది నా ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. ఆవిడ గారు లైఫ్ పాడవుతుందని తమరికి ఏమైనా ఫీలింగ్ ఉంటే వెంట తీసుకెళ్లి తమరి కీప్ గా పెట్టుకోండి.
ఇంకొక మాట మాట్లాడితే నరుకుతా. నన్నే కొడతావా? మర్యాదగా మీ వాళ్ళకి నచ్చ చెప్పు, లేదంటే వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి వాళ్ళ ముందే నీ పెళ్లి జరిపిస్తా. వాడలా రెచ్చిపోతుంటే నువ్వే మాట్లాడవే. నాన్న, శిరీష లేకుండా నేను ఒక క్షణం కూడా బతకలేను నాన్న. నా మాట కాదనుకు నాన్న. అర్థమైందిరా, అర్థమైందిరా. నీకు మా అందరికన్నా అదే ఎక్కువ అనుకున్నప్పుడు నీ గురించి ఆలోచించిన అవసరం లేదరా. పదండి, కట్టగట్టుకుని ఏ బావిలోనూ దూకి చద్దాం. ఏడుస్తావు ఎందుకే? ఇలాంటి కొడుకును కన్నందుకు ఆనందించాలి. ఆనందంతో ఏ బావిలోనూ దూకి చావాలి. పదండి, మీ అందరు లేకుండా ఎలా బతుకుతాం అనుకున్నారు? నిజంగా మేమే కావాలనుకుంటే మా మాట వినరా? అలాగే నాన్న, మీ మాటే వింటాను. మా అమ్మ నాన్న చచ్చిపోతా ఉంటున్నారా? అందుకని రాయ్, శిరీష తన కుటుంబం ఏమవుతాన్న ఆలోచన కూడా లేకుండా నీకోసం వచ్చిందిరా శిరీష. అలాంటి అమ్మాయిని కాదంటావా? కావాలంటే నీ చెల్లెలు పెళ్లికి ఎంత కట్నం కావాలన్నా నేనిస్తాను రా. శిరీషకి అన్యాయం చేయకురా, నన్ను చాలా మంచిదిరా. శిరీష, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తావు? శిరీష ప్లీజ్, వాడు ఇంత ఇడియట్ అనుకోలేదు. నువ్వు లేకపోతే చచ్చిపోతానంటే నమ్మి తీసుకొచ్చాను. నేను జీవితంలో చాలా తప్పులు చేశాను, దేని గురించి నేను ఇంత ఫీల్ అవ్వలేదు. కానీ ఈరోజు నిన్ను పెళ్లిపెట్టుకుని తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ ఈ రాత్రి నిన్ను ఇక్కడే వదిలేసి ఇంకో తప్పు చేయలేను. దయచేసి ఒక్క రాత్రి మా ఇంట్లో ఉండు. మా ఇంటికి రమ్మనగానే నువ్వేం ఆలోచిస్తావో నాకు తెలుసు. ఆ బొకేలు, బ్రోకర్లు, గెస్ట్ హౌస్లు, వీటిని మనసులో పెట్టుకుని నేను రమ్మడం లేదు. నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఏమని అడుగుతున్నాను ప్లీజ్ శిరీష. ఏ రామయ్య, ఇలా రా. అయ్యా, మేడం గారికి గెస్ట్ రూమ్ చూపించు. అలాగేనయ్యా, రండమ్మా. వెళ్ళండమ్మా. ఏనా, డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చేసావు? ఇంటికి కాక ఇంకెక్కడ తీసుకెళ్ళమంటావు? నేను నీ ఫాదర్ని రా, లాడ్జ్ ఓనర్ కాదు. అమ్మాయి నా ఫ్రెండ్, FRIEND ఫ్రెండ్. అర్థమైందా? వచ్చిన పర్సనల్ ప్రాబ్లం మూలంగా మన ఇంటికి తీసుకొచ్చాను. ఈ రాత్రి మన ఇంట్లోనే ఉండి రేపు వెళ్ళిపోతుంది. గుడ్ నైట్. నిజంగా FRIEND ఫ్రెండ్ ఏనంటావా? చాలే ఊరుకోండి. టీవీలో మిడ్ నైట్ మసాలా వచ్చే టైంలో ఇంటికి అమ్మాయిని తీసుకొచ్చి నా ఫ్రెండ్ అని చెప్తే నమ్మడానికి నేను మీలా నిక్కర్లేసుకుని తిరగట్లేదు. ఫిగర్ అయితే ఏ లాడ్జ్కో గెస్ట్ హౌస్కో తీసుకుపోతాడు, కానీ హోమ్ కిందకి తీసుకొస్తారా? హోమ్లీ టైప్ అన్నాడు కదా, అందుకని హోమ్ కే తీసుకొచ్చా. ఎక్స్క్యూజ్ మీ, ఆ చెవులు కొనుక్కోవడమే వద్దన్నాను. ఆ అమ్మాయి ఆ టైప్ కాదని ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఇంకా కూడా అనుమానం ఉంటే మీరిద్దరు వచ్చి నా పక్కలో పడుకోండి. రాత్రంతా నిద్రపోలేదు కదా? అదా, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇంత జరిగాక ఇంటికి వెళ్ళాలంటే? ఓ సారీ, ఇక్కడ నీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఐ మీన్, ఏ అవసరం వచ్చినా సాయం చేయగలిగే ఫ్రెండ్స్.
కనీసం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఇక్కడే ఉంటావా? చూడు, నేను చెడిపోయిన వాడినే కానీ చీటర్ని మాత్రం కాదు. ఇప్పుడు నీ మీద నాకు ఎలాంటి బ్యాడ్ ఫీలింగ్స్ లేవు. ఉంటే ఈ పాటికి మా ఇంటికి బదులు ఇంకెక్కడికో తీసుకెళ్లేవాడిని. ఇక్కడ నా మూలంగా నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సరేనా? నీకు సేఫ్ ప్లేస్ దొరికే వరకు దయచేసి ఇక్కడే ఉండు. ఇదేంట్రా, పొద్దున్నే 8 గంటలైనా కానీ ఆ అమ్మాయి ఇంకా బయటికి రాలేదు. నైట్ అంతా ఫుల్గా మేల్కొని ఇప్పుడే నిద్ర ఉంటుంది. అవును, మనోడిట డే అండ్ నైట్ మేలుకుతూ ఉంటే ఆడి బాడీలో నరాలకి లాంగ్ రన్ ఉంటుందంటావా? అడుగో, వస్తున్నాడు, మీరే అడగండి. రై, ఆ పిల్ల బయటకు రాగానే ఆ గదిని ఫినాయిల్తో శుభ్రంగా కడిగించండి. ఫినాయిల్తో కడగాల్సింది బెడ్రూమ్ని కాదు, మీ బ్రెయిన్స్ని. అంత సెటైర్ ఎక్కర్లేదులే. ముందు ఆవిడ గారిని ఎప్పుడు పంపించేస్తారో చెప్పండి. ఎక్కడికి వెళ్ళదు, మన ఇంట్లోనే ఉంటుంది. పర్మనెంట్ కీప్గా ఉంచేసుకున్నాడేమో. ఏంటి వాగుతున్నావు? అభిబే, డాడీ గారికి ఏదో డౌట్లుంటే క్లియర్ చేస్తున్నాం. అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడావో, బాక్స్ బద్దలైపోద్ది. కీపుకున్న విలువ ఫాదర్కి లేకుండా పోయింది. నా కళ్ళ ముందే నా కొంప వేల్పూరు హంసమేడవుద్దని నీ కళ్ళ కూడా అనుకోలేదు. ఏమంటావు? ఏమీ అన్నావు. ఏమన్నా అని మీ అబ్బాయి చేత బాక్స్ బదులు కొట్టించుకోలేను. అసలు ఇది లవ్వరా కేపరా, ఫిగరా ఫ్యామిలీయా, తెలుసుకోలేకపోతున్నాను రా. నిజంగా మీకు తెలుసుకోవాలని ఉంటే ఆ పిల్ల ఎలాంటిదో కనిపెట్టండి. మంచిదైతే హలో అందాం, చెడ్డదైతే చెలో అందాం. ఏంటి ఫ్రెష్నా? సర్వీస్లోకి వచ్చిన ఎలా కాలేదు, ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసినంత ఫ్రెష్. ఎంత? 1000. అదేంటి, మా పేటలో అయితే 10 మంది వస్తారు. వాళ్ళతో పాటు ఎయిడ్స్ కూడా వస్తుంది. నేను మిలిటరీలో పనిచేశాను తెలుసా. అయినా ఇక్కడ డిస్కౌంట్లు కన్సెషన్లు ఉండవు. ఇక్కడ అంతా స్టాండర్డ్ రేటు 1000. 1000 చాలా చీప్. 2000 ఇస్తాను, అర్జెంట్ డెలివరీ. వస్తావా? ఆ రెడీ. నేను మాట్లాడుకుంటే మీరు తీసుకెళ్తారా? మనవసరం లేదా మీకు? లైఫ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఎక్కడ ఎక్కడ ఇది ఉందో అక్కడక్కడ అప్పుడప్పుడు తాండ్ర ఉంటుంది నాయన. నువ్వు దామ్మా. పవన్ జీ, కొత్త ఎక్స్ప్రెస్ పట్టుకొచ్చా. కంపార్ట్మెంట్లన్నీ కలకలాడిపోతున్నాయి. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? అదేంటి పవన్ జీ, ఇలా సడన్ గా పట్టాలు పీకేస్తే నా రైళ్ళన్నీ ఏం కావాలి? కనీసం ఆ ఫీజేనా ఇవ్వండి, ఆ పిల్లను పంపించేస్తాను. పవన్ జీ, పవన్ జీ, పవన్ జీ, పవన్ జీ. ఏంటి సంగతి? చూసావు కదమ్మా, చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. కొన్నిసార్లు అంతే, చూస్తుండగానే కారులు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. నువ్వు జోకులు ఆపి డబ్బులు కక్కు. కక్కినా కక్కించినా ఆ కారులో ఉన్నవాడే కక్కించాలి. నేనేం చేయగలను? మరి నువ్వెందుకు బేరవాడో? అప్పుడప్పుడు తాండ్రా, అటు చూడమ్మా. అరే కిచ్చికి, ఎక్కడికి నా పరిగెడుతున్నావు? ఆరోగ్యానికి వ్యాయామం అవసరమని 6వ తరగతి సైన్స్ పుస్తకంలో చదివిన దగ్గర నుంచి అప్పుడప్పుడు తాండ్రలాగా అప్పుడప్పుడు ఇలా పరిగెడుతూనే ఉన్నాను సార్. కిచ్చికి ఏం కాదు, పిచ్చి పిచ్చి కథలు చెప్పకరా. నువ్వు వ్యాయామం కోసం పరిగెడుతున్నావా, వ్యాపారం కోసం పరిగెడుతున్నావా? అరే, ఎవర్రాది నిన్ను అరే అని పిలుస్తుంది? నా గతం మిగిల్చిన చేదు గాయం సార్. కవిత్వ ముద్ర తెలుగులో చెప్పు. నేను బిజినెస్ మానేసిన అది మానలేదు సార్. నేను బ్రోకర్ గానే ఉండాలంటూ తరుముకుంటూ వస్తోంది సార్. కిచ్చికి ఏమే కిచ్చికి, స్వాతి బుచ్చం లాంటి వీణ్ణి మళ్ళీ బ్రోకర్ బుద్ధిలోకి లాగుతావా? నేను లాగడమే సార్, ఈడే నా బేరా లాగేశాడు. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు, లేకపోతే కన్ఫ్యూజన్ అయితే కాల్ చేస్తాను. నా పాటికి నేను ప్యాసింజర్ తో బేరం ఆడుతుంటే 2000 ఇప్పిస్తానని రమ్మని చెప్పి ఇప్పుడు డబ్బులు అడిగితే హ్యాండ్ ఇచ్చి పారిపోతున్నాడు సార్. అరే కిచ్చికి, ఇది నీ గతం మిగిల్చిన చేదు గాయమా, నీ పేజర్ మిగిల్చబోయే ఎయిడ్స్ రోగమా? అరే శంభులింగం, నీకు కిచ్చికి కావాలా, అప్పుడప్పుడు తాండ్ర కావాలరా, అయినా నీ అభిప్రాయం కావాలరా, రెండు కలిపి నేనే ఇస్తాను. మీరు కర్రెత్తితేనే అప్పుడప్పుడు తాండ్ర అయిపోయింది, కొడితే తాండ్ర తాండ్ర అవుతుంది. స్టాప్. ఏం తెచ్చుంటాడంట? ఏ బ్రాస్రియో కేర్ ఫ్రీయో తెచ్చుంటాడు. రాస్కెల్, కన్న తండ్రిని ప్రేమతో ఎప్పుడన్నా అవి నాకు తెచ్చిచ్చాడంట్రా? అవి ఆడవాళ్ళు వాడుకునే వస్తువులు, నీకు కావాలంటే చెప్పండి, చెప్పొస్తాను. సర్లేవా శిరీష్ గారు, నాకు చీరల సెలక్షన్ పెద్దగా తెలియదు, ఎలా ఉన్నాయో చూడండి. అది ఫిగరో ఫ్యామిలీయో తెలుసుకోవడానికి ఇదే కరెక్ట్ టైము. వెళ్దాం పద.
అయ్యయ్యో మీరు ఇలా కంగారు పడిపోతే మీ వాడి గదిలోకి వెళ్ళిన లోపే మీరు పైకి వెళ్ళిపోతారు. ఇన్ని చీరలు నాకెందుకండి? ఆత్మాభిమానం అడ్డొస్తే అప్పుగా తీసుకోండి, ఇన్స్టాల్మెంట్స్ మీరు తీరుద్దురు గాని. ఇడ్లీ చాలా బాగుంది, ఇడ్లీ వేసుకో. ఎక్స్క్యూజ్ మీ, మేము ఇక్కడ కూర్చుంది మీ సర్వీసింగ్ టాలెంట్ చూడటానికి కాదు, ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ మాట్లాడటానికి. ఏంటి, ఏదైనా కొత్త ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నారా? లేదు, ఉన్న ఫ్యాక్టరీ మూసేద్దాం అనుకుంటున్నా. వాట్ హ్యాపెన్ డాడ్? మన టూత్ పేస్ట్ కంపెనీ దివాళా తీయడానికి సిద్ధంగా ఉంది. మార్కెట్ లోకి రోజుకో కొత్త కంపెనీ వాడు ఎంటర్ అయిపోయి త్వరగా రాకుండానే పళ్ళు తోమేస్తాం, నీళ్లు లేకుండానే నోళ్లు కరిగేస్తామని జనాన్ని తెగ బోదర కొట్టేస్తున్నారు. మరి దానికి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ తాకిడికి తట్టుకుంటూ మన పేస్ట్ డిమాండ్ పెరగాలి అంటే 50 గ్రాములతో పాటు 20 గ్రాములు 10 గ్రాములు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. చేసేయండి. అచ్చంతగా పచ్చడి నూరేయండి. అన్నంత తేలిక చెప్పేవే, ఇది జరగాలంటే కొత్త యూనిట్ పెట్టాలి, వర్కర్స్ పెంచాలి, 10 కోట్లు పెట్టుబడి పెట్టాలి. కొత్త యూనిట్ అక్కర్లేదు సార్. మరి సేల్స్ ఎలా చేస్తావు? చాలా సింపుల్, 50 పైసలు రేట్ తగ్గించి పాత టూత్ పేస్ట్ని మూత్ సైజ్ పెంచండి. ఒక్కసారి నొక్కితే ఇదివరకు అంటే పేస్ట్ ఎక్కువ పడుతుంది, బ్రష్ మీద పడ్డాక పేస్ట్ ఎక్కువైనా తిరిగి ట్యూబ్ లోకి పంపించలేరు కదా. మీ పేస్ట్ కి అలవాటు పడ్డ వాళ్ళు వెంటనే ఇంకో పేస్ట్ కొంటారు. దాంతో ఇమీడియట్ గా సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది. నో ఎక్స్ట్రా లేబర్, నో ఎక్స్ట్రా యూనిట్. ఇట్స్ ఎ టెరిఫిక్ ఐడియా శిరీష. ఇక్కడ నుంచి నువ్వు నా ఫ్రెండ్ వే కాదు, మా కంపెనీ జనరల్ మేనేజర్ కూడా. థ్యాంక్ యూ. పేస్ట్ నాది, ట్యూబ్ నాది, అసలు ఫ్యాక్టరీయే నాది. ఇంత గొప్ప ఫ్యాక్టరీ ఎలా కట్టావు డాడీ అని ఒక్క పూటన పొగిడాడంటరా? మూతి సైజు 1 మిల్లీమీటర్ పెంచమంది అంతే, ఫ్యాక్టరీగా జనరల్ మేనేజర్ చేశాడు. కాల మహిమరా? కాల మహిమ కాదు, క్యాండిడేట్ మహిమ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. వర్కింగ్ అవర్స్ లో స్మోకింగ్ చేయకూడదని తెలీదా? ఆ రోజు నువ్వే కదరా నేను బయట కాలుస్తుంటే. షట్ అప్, కాల్ మీ సర్. రారా పోరాని పిలిపించుకోవడానికి నేను నీల లోఫర్ని కాను. ఐఎమ్ యువర్ సుపీరియర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ, మైండ్ ఇట్. అది కాదు సార్. డోంట్ టాక్. నీల వెన్నుపోటు పొడిచి ఇడియట్స్ని ఈ సొసైటీలో తిరగనీయకూడదు. ఇంకే ఆడపిల్లకి అన్యాయం జరగనీయకుండా నీ నడుము విరగొట్టి సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టాలి. అటు కాదురా, ఇటు ఇటు చూడు. ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ కేవలం ఎంప్లాయీ మాత్రమే. నా క్యాబిన్లోకి రావాలన్నా నా పర్మిషన్ తీసుకొని మరి రావాలి. ఎస్ సార్. కుమార్ సార్, ఈవిడ పేరు శిరీష. ఈరోజు నుంచి ఈవిడ మీ జనరల్ మేనేజర్. తీసుకెళ్ళి మన ఆఫీస్ స్టాఫ్ పరిచయం. అలాగే సార్. రండి మేడం. బీ కంఫర్టబుల్. పవన్ జీ, మీ పిలుపు లేదు, మొత్తం సీజన్ అంతా డల్ అయిపోయింది. నా పైన ఎందుకు మీకు ఆగ్రహం? అప్పుడప్పుడతాండ్రా పవన్ జీ, అనుకున్నా సాధించావు, అందుకేనా నా పేదలకు మెసేజ్ రావడం లేదు. చిరిగిపోయిన 100 రూపాయల నోటుని బ్యాంక్ క్యాషియర్కి అప్పగించినట్లుగా ఆ అమ్మాయిని నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి. నా సామి రంగా దుబాయ్ లెవెల్లో అప్పుడప్పుడతాండ్రా అడిగి చేస్తాను. ఎప్పుడైనా ఈ ఏరియాలో కనిపిస్తే నీ పేజర్ పగిలిపోద్ది. ఈ మధ్య కలిసిన వాడల్లా అప్పుడప్పుడతాండ్రా అడిగి చేస్తున్నాడు. అమ్మా, అబ్బబ్బా, నానమ్మ, తాతయ్య, అయ్యో, అబ్బా, తాతయ్య. చూడు బాబురావు, మోకర్ల కన్నీళ్ళకి ఇలువ ఉండదు. చూడనా, సన్మానాలు ముందు పెట్టి స్పీచ్లు తర్వాత పెడితే జనం లెగిసిపోతారు. అట్లా జరగకుండా సబ్జెక్ట్ ముందు చెప్పి తర్వాత ఏడు. మీ ఇంట్లో ఉన్న అమ్మాయిని వారు వాడుకున్న తర్వాత ఆ తర్వాత మా కౌంటర్ కి పంపించమని అడిగారు అంతే. అంటే ఈ ఫిగర్ ఫ్యామిలీ టైప్ కాదా? ఫ్యామిలీ టైప్ కాదు సార్. ఆ అమ్మాయిని తనకు సెట్ చేయమని పవన్ నన్ను అడిగితే, నేను ఫెయిల్ అయితే పవన్ స్వయం కృషితో తనకు తానే సెటిల్ చేసుకున్నాడు. నన్ను కొట్టకండి సార్, బతికుంటే బలు సాగు తింటాను. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందా? డౌట్ క్లియర్ అయిపోయింది, కానీ ఈ ఫిగర్ ని బయటికి పంపించడానికి లైనే క్లియర్ కాలా. డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ అవర్ ఫ్రెండ్ హరి లాంచింగ్ ఎ న్యూ ప్రాజెక్ట్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ న్యూజిలాండ్. Thank you. Thanks a lot. Cheers! Cheers! Hello. Hello. Hi, Hari. Congratulations. Thank you. By the way, is Pavan Kalyan, my friend MD of Pavan Group. Hello. This is you. This is Patrick Caesar, Benjamin. Hello. Hi. Hello. Nice meeting you. Oh. Introduce Cheva. Oh, she is Sirisha, my friend. Hello. Namaste. నీకు తప్ప మరెవ్వరికి వదా హ్యాండు. ఇట్రా హరి,
అమ్మాయి నువ్వు అనుకున్నట్టు టైప్ కాదు, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి. ఓకే, ఐ సి. హలో శశి, నా ఫ్రెండ్ కొంచెం కంపెనీ. ఇప్పుడు అలాగే. హాయ్, హలో. ఈసారి ఎందుకు రావు, డీటెయిల్స్ చెప్పలేదు? వాడు చెప్పకపోతే రా, మనమే డీటెయిల్గా తెలుసుకుందాం. వాడు ఫీల్ అవుతాడేమో. ఏంటి వాడు ఫీల్ అయ్యేది, ఇదే మన కొత్త? వాడికంటే మనకి మనీ ఎక్కువ ఉంది, మొజ్జిలు ఎక్కువ ఉంది. హలో, మీరేం తీసుకోవట్లేదే? నో థ్యాంక్స్. మా వాడు ఇస్తున్న పార్టీలో మీరేమీ తీసుకోకపోతే మా వాడు ఫీల్ అవుతాడు. నాకు అలవాట్లేదండి. పోనీ, మీరేమైనా ఇస్తే మేం ఫీల్ అవ్వకుండా తీసుకుంటాం. పవన్ ఫీల్ అవుతాడని ఆలోచిస్తున్నారా? ఇంతకీ పవన్తో నీ కాంట్రాక్ట్ నెల రెండు నెలల సిగ్గా? ఆ మాత్రం నటించకపోతే కస్టమర్కి ఫ్రెష్ అన్న ఫీలింగ్ రాదురా. శిరీష, కమాన్. మాట్లాడుతుంటే మధ్యలో తీసుకెళ్ళటం మర్యాద కాదమ్మా. నా ఫ్రెండ్ అని నీకు ముందే చెప్పాను. లైఫ్ టైం ఫ్రెండా, పార్ట్ టైం ఫ్రెండా? నానా, ఓన్లీ బెడ్ టైం ఫ్రెండ్. రోజుకు ఆడదాంతో తిరిగే మీ పక్కన సీతా సావిత్రి లాంటి పతివ్రతలు వస్తారని ఎవరనుకుంటారండి? జీవితంలో మీరు ఒక్కసారైనా మీ అమ్మతోనో మీ చెల్లితోనో బయటికి వెళ్ళుంటే మీ పక్కన తిరిగే ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చి ఉండేది. కానీ మీ పక్కన ఉండే ఆడవాళ్ళంతా రైల్వే స్టేషన్ లో ఉండే వెయింగ్ మిషన్ లాంటి వాళ్ళు. డబ్బులు ఇస్తే పనిచేస్తారు, గిఫ్ట్లు ఇస్తే పనికొస్తారు. అందుకే వాళ్ళంతా అలా మాట్లాడారండి. నిన్న పార్టీలో ఏమైనా గొడవైందమ్మా? బాబు నిన్నటించి ఎవరితోనూ మాట్లాడకుండా తాగుతూనే ఉన్నాడు. అన్నం నిద్ర లేదు. ఎవరైనా బాబు అని పిలిచినా కోపంగా చూస్తున్నాడు. మీరైనా వెళ్ళి నచ్చజెప్పిన వాళ్ళు మెతుకులు తినేలా చూడండి అమ్మా. రండి భోంచేతురు గాని. నాకు ఆకలిగా లేదు. పోనీ నిద్రపోండి. నాకు నిద్ర కూడా రావడం లేదు. ఎందుకని? ఎందుకా, నా కడుపు నిండిపోయింది. మీరన్న మాటలతో నా కడుపు నిండిపోయింది. నాకు డీసెంట్ బిహేవ్ తెలీదా? నా పక్కన అమ్మా చెల్లి నడిచిన అనుమానిస్తారా? అసలు నడవడానికి నడిపించడానికి నాకు అమ్మే లేదు. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. మా నాన్న రోజుకు ఆవిడ ఇంటికి తీసుకొచ్చేవాడు. ఆవిడని అమ్మా అని పిలుద్దాం అనుకునేలోపు తను వెళ్ళిపోయేది. కనీసం తోడబుట్టిన ఆడదైనా ఉండుంటే ఒరే అన్నయ్యనో తమ్ముడనో నాకు బుద్ధి చెప్పేది. నేను ఇలా తయారయ్యానంటే నాకెవ్వరు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేవాళ్ళు లేకపోబట్టే. నాకు గనుక బామ్ముంటే నేను బాగుపడేవాడిని. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు. పొద్దిరాని లోకం నీది, నిద్రలేని మైకం నీది, దండం
లోకమే లోకమా మిత్రమా మిత్రమా శూన్యమే స్వర్గమా అకౌంట్స్ అన్ని నా టేబుల్ మీద పంపించండి. ఇవాళ ఆడిటర్ కి సబ్మిట్ చేయాలి. గుడ్ మార్నింగ్ మేడం. హలో. నా మీద ఇంకా కోపం పోలేదా? కోపమా? ఎందుకు? అదే ఆ రోజు అలా జరిగిందానికి. మీ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే మీరేం చేస్తారు? అంటే నిజంగా మీకు నా మీద కోపం లేదా? లేదు. థ్యాంక్ యూ శిరీష్ గారు. మీరు ఆఫీసులో జాయిన్ అయినప్పటి నుంచి మీరు నన్ను అంటరాని వాళ్ళ చూస్తుంటే ఇంకా లైఫ్లో మీరు ఎప్పుడు నాతో మాట్లాడరేమో అనిపించింది. నేను మీకు అన్యాయం చేసినా మీకు నా మీద ఇంకా అభిమానం ఉందని తెలిసి నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష. ఎస్ ఓకే ఐమ్ కమింగ్. మీటింగ్ టైం అయింది. పర్వాలేదు, మనకు బోల్డ్ అంత టైం ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. పదండి. నేను చెప్పానుగా, శిరీష చెప్పిందంటే కంపెనీయే మూసేస్తాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంటావు? ఏదీ లేదు. అసలు ఏది ఉండేంత ఖాళీ లేదు. కుమార్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు అమ్మాయి గురించి నీకేం తెలుసు? నీ ఇష్టం వచ్చాడు మాట్లాడతావు? చదివి తెలుసుకోవడానికి ఆవిడ ఇందిరాగాంధీ అంత జీవిత చరిత్ర ఏం కాదు. ఆఫ్టర్ ఆల్ గ్రాడ్యుయేట్ పిల్లని జీఎం చేశాడంటే ఆవిడ గారు ఎంత హార్డ్ వర్క్ చేసింటుందో ఎక్స్పెక్ట్ చేయగలం. ఇంకొక మాట శిరీష గురించి మాట్లాడవు. నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? దానికి నీకున్న లింక్ ఏంటి? దానికి దీనికి అన్నామంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావురా? ఏం చేస్తానా? ఏమైంది మీకు? ఇది ఆఫీస్ అనుకుంటారా, మార్కెట్ అనుకుంటారా? ఎందుకు అనుకున్నారు మీరు? శిరీష గురించి, మీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరికి కాంటాక్ట్ ఉందట. ఇంకా చాలా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. శిరీష గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను. ఎందుకు తట్టుకోలేవు? నాకు నువ్వు ఏం అవుతావని నా తరఫున రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతను కొట్టావు. ఇంకెప్పుడు నా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. శిరీష, నీకు నేను ఏమీ కానా? ఏమవుతావు? నువ్వు నన్ను ప్రేమించలేదా? లేదు. అయితే మరి నువ్వు నా కోసం పెళ్లి పెట్టడం నుంచి ఎందుకు లేచొచ్చావు? ఎందుకు లేచొచ్చానా? నీ మీద ప్రేమ పొంగిపోయి కాదు, నేను రాకపోతే నువ్వు చచ్చిపోతావు అన్న జాలితో. అలాగే నేను క్షమించింది నీ పిరికితనాన్ని, ప్రేమ నే పేరుతో అవతల వ్యక్తి సానుభూతి కొనుక్కోవాలనుకుని నీ పిచ్చితనాన్ని. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు శిరీష? శిరీష, ఐ లవ్ యూ శిరీష. నిజంగా ఈసారి ఎవరు కాదన్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంతేకాని నువ్వు మాత్రం నన్ను కాదనుకు శిరీష. ఐ లవ్ యూ శిరీష.
కావాలంటే నీ కాలు పట్టుకుంటాను. నేను నీకోసం ఏమైనా చేస్తాను శిరీష. ఐ లవ్ యూ శిరీష. చెప్పు చెప్పు ఒక్కసారి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు ప్లీజ్ శిరీష ప్లీజ్. ఒకసారి నీళ్ళలో దూకి అమ్మాయి లైఫ్ ముంచేశావు, ఈసారి కాళ్ళు పెట్టుకుని అమ్మాయి ఫ్యూచర్ పాడు చేద్దాం అనుకుంటున్నావా? పవన్, నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. తను లేకుండా ఒక క్షణం కూడా బ్రతకలేదు. ఐ లవ్ హర్ పవన్. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నీ లైఫ్ లో ఐ లవ్ యూ, మీరు లేకపోతే నేను లేను అని అన్నావో, నువ్వు ఉండవు. మూర్తి సార్, వీడి డిస్ప్లే సెక్షన్ ట్రాన్స్ఫర్ చేయి. ఓకే సార్. శిరీష, ఆ భాస్కర్ లాంటి రోగ్స్ని ఎప్పుడు నమ్ముకో. నిన్ను నిజంగా అభిమానించే వాళ్ళని నమ్ము. నన్ను అభిమానించే వాళ్ళ ఎవరండి? ఎవరంటే, ప్రేమిస్తే నీకు జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తిని ప్రేమించు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ ఉన్నా పేట్ల మీద పెళ్లి వదులుకుని వచ్చిన నన్నెందుకు ప్రేమిస్తారు? ఎందుకు ప్రేమించరు? నీకేం తక్కువని? ఒక నైట్ పక్కలో పడుకోమనే మనుషులున్నారు, కానీ లైఫ్ టైం పక్కన నిలబడే ప్రేమికులు లేరు సార్. ఏంటిది ఈ రోజు? కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజు. మరి నా మీద ఎందుకు పూలు చల్లారు? ఆ కృష్ణుడి అలవాట్లన్నీ పుడుకు పుచ్చుకున్న మా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా ఈనాడే. నా ఆయుష్ కూడా పోసుకుని 10 కాలాల పాటు చల్లగా ఉండరా తండ్రి. మినీ మినీ హ్యాపీ. మనసును చూడకనే మాటలు విసరకలా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్య, కన్నులలో దీపాలు వెలిగే పండుగ దేవయ్య.
దాటగా లోకాల పాలుడు గోపాలుడు తీయని మత్తున ముంచిన మురళీలోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు కలచిన వారియగా తరగని మధుర సుధా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణ లీలలు మానయ్యా అందెల సందడితో గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే సలాం అలైకుం టన్ మత్ కర్నా కొన్ని విషయాలు డైరెక్ట్ గా చూడటం కంటే చూసి చూడనట్టుగా వదిలేయడమే మంచిది ఫర్ ఎగ్జాంపుల్ మీ భుజం మీద చేయేశారనుకోండి లాగి చెంపదెబ్బ కొట్టారనుకోండి మీ బావిలో పెరిగిపోతుంది అదే చేతిని చూసి చూడనట్టుగా వదిలేశారనుకోండి కింద ఉన్న బాడీ విలువ పెరుగుతుంది సమస్య అలాగే మరిద్దరం కలిసి ఆటోలో వెళ్తా ఉన్నాను స్త్రీ జాతికే మణిపూసలాంటి వారండి మీరు రండి బయటియే ఇదిగో బోడే పేరం సక్సెస్ కావాలని దండం పెట్టుకో ఎవరి ముసుకు క్యాండిడేట్ క్యాండిడేటా ప్యాకెట్ లా ఫుల్ కవర్ చేస్తే ఎలా వస్తుంది ఆ ఫేస్ బట్టర్ మిల్క్ వచ్చి స్టీల్ గ్లాస్ దాచినట్టు వృత్తిలోకి వచ్చి ఫేస్ దాచుకుంటే ఎలాగమ్మా షో యువర్ ఫేస్ నా ముగ్గుడికి నా మొహం చూపించను బోడీ వీడికి ఏంటి చూపించేది ఏ అమ్మాయి పెళ్ళైనా కన్నే సార్ పెళ్ళైన తర్వాత కన్నే అంటే అవును సార్ ఈ అమ్మాయి మొగుడు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు ఆ టైపు సార్ అందుకే సార్ ఫేస్ చూపించబట్టున్నాను ఆకలేసే టైంలో అన్నం ఇంపార్టెంట్ కానీ ఆకిలా ఉంటే మనకెందుకు సార్ ఈ సామెత అడుక్కు తినేవాడు చెప్పు నాలా కొనుక్కు తినేవాడు కాదు ఫేస్ చూడకుండా ఫిగరు చూడకుండా ఫ్లవర్ కొనడానికి నేనేమన్నా ఎర్రి పప్పు అనుకుంటున్నావా అయినా గోదాట్లో ఈతుతూ గౌన్ తెలిసిపోతా అనుకోవటం అమాయకత్వం అంటే అందుకే ఫేస్ ఒకసారి చూపించమను బాగుంటే మ్యాటర్ సెటిల్ చేసుకుందాం ఎక్స్క్యూజ్ మీ మేడం అప్పుడప్పుడు తాండ్రల పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం ఒక్కసారి ఫేస్ చూపించండి నా పిల్ల సూపర్ నా పిల్ల సార్ తీయండి సార్ మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నాను మూడు మార్చుకోండి సార్ దయచేసి తలుపు తీయండి తలుపు తీయండి తలుపు తీయండి సార్ అయ్యో వాడు నా పెళ్ళాన్ని లోపలికి తీసుకెళ్ళి ఏమేమి చేస్తున్నాడో పెళ్ళైన కొట్టడో లేదు కూడా ఏమి చేశారు కదే అయ్యో భగవంతుడా నాకు ఈ శిక్ష విధించావా స్వామి అయ్యో బాబురా సూపరయ్య వందెక్కుంది ఉంచేసుకో డబ్బెందుకు సార్ ఇంటికి వెళ్దామా ఇంకా వేరే కస్టమర్స్ ఎవరైనా ఉన్నారా నేను ఈ ఘోరాన్ని భరించలేను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను సార్ ఎందుకు పైకెళ్ళను అబ్బా బస్ స్టాండ్ నిలబడి బస్ ఎక్కాల్సిన ఆడవాళ్ళని అనుకుంటున్నావు సంసారం అంటే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రీతిలో చెబుతున్నారు ఏమిటి సార్ ఇది ఎవరనుకుంటున్నా ఎవరు సార్ నా చెల్లెలు ఇంతకాలం మరి మీరు నా కనపడలేదండి బావా నీలాంటి బ్రోకర్ గాని బావా అని పిలవడానికి నోరు రాక ఈ ప్లాన్ చేశాం బావా నా కళ్ళు తెరిపించావు నీ కళ్ళు తెరిపించడానికి ముయించడానికి నేను కలడాక్టర్ కాదు కరీంనగర్ ఎస్ఐని గుడ్ ఈవినింగ్ బావా అదే బుద్ధిగా కాపురం చేయి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను ఏంటది నా రెసిగ్నేషన్ లెటర్ వేరే ఉద్యోగం ఏదైనా దొరికిందా ఓకే మీ రెసిగ్నేషన్ ఒప్పుకునే ముందు నా అభిప్రాయం చెప్పచ్చా ఆఫ్టర్ ఆల్ నిన్న ఆఫీస్లో జరిగిన ఒక చిన్న గొడవకి మీరు ఎంతగా ఫీల్ అయితే ఆ రోజు మీరు చేసిన అవమానానికి నేనేం చేయాలి జీవితం నుంచి రిజైన్ చేసుకోవాలా ఇప్పుడు ఉద్యోగం రిజైన్ చేయడానికి పనికొచ్చిన మీ సాహసం ఆ రోజు మీ వాళ్ళని ఎదిరించి నన్ను పెళ్లి చేసుకోవడానికి పనికిరాలేదే నా కోసం ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసిన మీరు
అదే పని ఇంట్లో వాళ్ళు చేస్తాం అనేసరికి నా జీవితం ఏమవుతుందో కూడా ఆలోచించకుండా ఒక క్షణం నో అనేశారు. ఆ రోజే మీ క్యారెక్టర్ అర్థమైంది. అసలు ప్రేమించింది మీరా నేనా? కానీ మంచం మీద తప్ప మమతల మీద నమ్మకం లేదన్న మీ ఫ్రెండ్ పవన్ ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్న నాకు ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టే ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, నేను నిజంగా ప్రేమించాల్సి వస్తే పిరికితనంతో మోసం చేసిన మిమ్మల్ని ప్రేమించాలా, నిజాయితీతో ధైర్యంగా నాకు నీడనిచ్చిన పవన్ని ప్రేమించాలా? ఒకరు చెప్పారని కాదు, మీకు మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి. అప్పుడు కూడా రెసిగ్నేషన్ విషయంలో మీ నిర్ణయం మార్చుకోలేకపోతే నేను చేయగలిగిందేం లేదు. నేను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఈ క్షణం నుంచి వి ఆర్ ఫ్రెండ్స్, ఐ మీన్ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఏంటో అలా చూస్తున్నావు, ఆశ్చర్యంగా ఉందా? నువ్వు నా ఫ్రెండ్వి కాదు అన్నంత మాత్రాన నేను నీ ఫ్రెండ్ని కాకపోతానా? నువ్వు ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నువ్వు చాలా లక్కీ ఫీల్ అవురా. ప్రేమ గొంతులోంచి కాదు గుండెల్లోంచి పుట్టాలని తెలుసుకున్నావు. అందుకే ప్రేమని అవసరానికి వాడుకునే నాలాంటి వాడికి లవ్ అంటే బూతు, కానీ నీకు మాత్రం కాదు. శిరీష మనసులో మంచితనంతో స్థానం సంపాదించుకున్నావు. I'm very happy. Best of luck. మంచితనంతో శిరీష మనసులో స్థానం సంపాదించుకున్నా. Best of luck. Best of luck. Best of luck. ఒక నైట్ పక్కలో పడుకోమని మనుషులు ఉన్నారు, కానీ లైఫ్ టైం పక్క నిలబడే ప్రేమికులు లేరు సార్. ప్రేమికులు లేరు సార్. మంచితనంతో శిరీష మనసులో స్థానం సంపాదించుకున్నావు. మంచితనంతో శిరీష మనసులో స్థానం సంపాదించుకున్నావు. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. పని ఏమైంది నీకు? అబ్బే ఏలే డాడీ, ఏం లేకపోవటం ఏంట్రా? ఒక చోట కూర్చోలేకపోతున్నావు, నుంచోలేకపోతున్నావు, సిగరెట్ కాల్చుకుంటూ చేయి కాల్చుకుంటున్నావు, తిండి తినకుండానే చేయి కడిగేసుకుంటున్నావు. అసలు ఏమైంది నాన్న నీకు? ఏమైందో నాకే తెలియడం లేదు డాడీ. ఆకలవడం లేదు, నిద్ర పట్టడం లేదు, అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు. అందుకే చెప్పానరా, ఓవర్ గా ఎక్సర్సైజ్ చేయకరా, ఒంట్లో నరాలు దెబ్బతింట అయ్యని విన్నావా? ఇప్పుడు చూడు ఏ అంటున్నారు. ఆలోచించకుండా రేసుగుర్రంలో పరిగెత్తాల్సిన వయసులో దేని మీదకి జాసపోవడం లేదంటే జబ్బని గబ్బని కాదు, కుర్రోడు ప్రేమలో పడ్డాడని. ప్రేమలో పడ్డాడా? ఆవిలో పడ్డాడా అన్నంత సాకు ఇస్తారేటండి. హలో శిరీష. హలో. ఏంటండి? నథింగ్, మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏ విషయం? అది అబ్బే ఏం లేదండి, ఏం లేదు. ఐ లవ్ యూ అనే స్మాల్ వర్డ్ అమ్మాయికి చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. వాట్ ఇస్ షేమ్, బట్ ఐల్ ట్రై. నువ్వేమో లవ్లో పడ్డాడు లవ్లో పడ్డాడు అంటావు, ఆయన చూస్తేనేమో పొద్దున రూమ్లో దూరి ఎంతవరకు బయట రాలేదు. అసలు ఏం చేస్తాడు చూద్దాం బా. నాయుడు గారి ఇంట్లో మార్బుల్ స్టోన్ చేయించారట, దానికి ఏంటంటారు డాడీ? అసలు డిస్కషన్ ఏంటంటే బాబు, ఏ రాయి అయితే బాగుంటుందా అని. ఉన్న రాయి చాలు, అంతకంటే ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి పద. ఏంట్రా అంత ఇంపార్టెంట్ విషయం? నాకు హెల్ప్ చేయవా డాడీ? ఏ విషయంలో? నా ఫీలింగ్స్ ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు డాడీ. ఫీల్ అవ్వకుండా చెప్పు. నేను
నేను శిరీష్ లవ్ చేసిన డాడీ. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను డాడీ. నేనే అవసరం తనతో చెప్దాం అనుకుంటే నాలేదో తెలియని దాడా టెన్షన్. ఇదే 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 ఈ టెన్షన్ ఉంటాయనే నేను అసలు ప్రేమ జోలికే పోలేదు. డాడీ మావాడు నిన్నే లవ్ చేస్తున్నాడు, నిన్ను తప్ప మరెవరిని చేసుకోడని కొంచెం శిరీష్తో చెప్పు డాడీ. నేను ఏ మీరు డాడీ కదా అయితే కొడుకు లవ్కి రాయబారం నడపండి. మళ్ళీ నువ్వు కూడా అదే మాట మాట్లాడతావిట్రా, నాకు అసలు లవ్ అంటే ఏంటో తెలియదే. మరి అందుకే ఇన్నేళ్ల వరకు మీ అబ్బాయి కూడా లవ్ గురించి తెలియకుండా పోయింది. ఎంతకీ నన్ను ఏం చేయమంటారా? రామాయణంలో హనుమంతుడు ఏం చేశాడు అంటే ఇప్పుడు నన్ను 7 సముద్రాలు దాటమంటారా? ఆహా అవసరం లేదు, 17 మెట్లు ఎక్కితే చాలు. డాడీ డాడీ నా మనసులోని మాట అమ్మది చెప్పు డాడీ. ప్లీజ్ మిమ్మల్ని ఏదో లవ్ ఆడమంటున్నట్టు తెగ మెలికి తిరిగిపోతున్నారేంటి? మీ కథ సీన్ లేదు గాని వెళ్ళలే. అమ్మా శిరీష రండి సార్, మా అబ్బాయి నిన్ను లవ్ చేస్తున్నాడంటమ్మా. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా తల్లి? బాబు సక్సెస్. ఉంటే
అందాలు కళ్ళార చూడాల కౌగిళ్ళ జాతరలు తెల్లారిపోవాల రండి సార్ కూర్చోండి. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డి గెస్టులా వచ్చిన నువ్వు మా వాడి లైఫ్లో ఇంత ట్విస్ట్ ఇస్తావని నేను అనుకోలేదమ్మా. ఎందుకంటే ప్రేమ అనే పదం వినపడితేనే 10 కిలోమీటర్లు పారిపోయే నా కొడుకు నీ ప్రేమలో పడ్డాడు, ఇప్పుడు నువ్వు లేందే బతకలేను అనే స్టేజ్కి వచ్చాడు. మరి మా వాడి గురించి నీ అభిప్రాయం ఏమిటో? ఇష్టమేనా? ఓకే ఓకే ఓకే, అర్థమైపోయిందమ్మా. ఇప్పుడు నువ్వు నాతో వస్తే పెళ్లికి కావాల్సిన శుభలేఖలు అవి అన్ని సెలెక్ట్ చేసేద్దాం. అలాగే సార్. మరి అదే ఇంకా సార్ ఏంటమ్మా? అంకుల్ అనాలి. అలాగే అంకుల్. ఓకే ఓకే థ్యాంక్స్. మళ్ళీ మళ్ళీ ఏంటి బాబు? డాడీ శిరీష్ నాకు తీసుకెళ్తున్నారు. ఏమో బాబు. నువ్వు కూర్చోమ్మా. మేడం, నేను చెప్పింది ఈ అమ్మాయి గురించేనండి. రామ్మా. వెళ్ళమ్మా. రామ్మా పడుకోమ్మా. ఏం పేరమ్మా? శిరీష. ఏం చదువుకున్నావు? బిఎస్సీ గ్రాడ్యుయేషన్ చేశాను. ఐసీ. ఏం చేస్తున్నారు? నువ్వు కన్యమో కాదో అని టెస్ట్ చేస్తున్నానమ్మా. అంటే వర్జినిటీ టెస్ట్ చేస్తున్నారా? ఇందులో ఎమోషనల్ గా ఫీల్ అవ్వాల్సింది ఏమి లేదమ్మా. ఒకసారి టెస్ట్ చేస్తే ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. అవసరం లేదు డాక్టర్, నేను కన్యను కాను. నాకు ఇంతకు ముందే చాలా మందితో సంబంధం ఉంది. మీరు వెళ్ళి హ్యాపీగా ఆయన డౌట్ కరెక్టే అని చెప్పండి. ఏం తెలియదు డాక్టర్ గారు, మీ డౌట్ నిజమైందండి. టెస్ట్ చేయకుండానే ఒప్పుకుంది. అమ్మయ్యా, కిడ్నీస్ లో స్టోన్ తీసేసినంత ఆనందంగా ఉంది. అసలు ఆ పిల్ల కన్నే కాదని నాకు మొదటి నుంచి డౌట్ గానే ఉంది డాక్టర్ గారు. కాకపోతే ఈ విషయం మీ ద్వారా బయటపడింది అనుకోండి, మా వాడిని కన్విన్స్ చేయడం చాలా ఈజీ. ఆగిపోయారే, ఇంకా నా గురించి ఏమేమనుకున్నారో చెప్పండి. అర్ధరాత్రి మీ అబ్బాయితో కలిసి మీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నా క్యారెక్టర్ తెలుసుకున్నారా? అంత విశాలమైన ఇల్లు కట్టుకున్న మీ మనసు ఎంత ఇరుగ్గా ఉంటుందని ఊహించలేదు సార్. కోడలు తల్లి కావాలని హాస్పిటల్ తీసుకొచ్చే మామగారిని చూశాను, కానీ ఇలా కన్యో కాదో తెలుసుకోవడానికి తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తిని మిమ్మల్ని చూస్తున్నాను. కోటీశ్వరుడింటికి కోడలుగా రాబోయే పిల్ల శీలవతో కాదో తెలుసుకోవాలనుకోవడం తప్పేం కాదే. అలాగే కాబోయే మొగుడు కూడా శీలవంతుడు కావాలని ఆరుది కోరుకుంటుందిగా. మరి మీ కొడుకు శీలవంతుడేనా? మగాడికి శీలమేంటి? కళ్ళు లేని పెళ్లి కొడుకు అందగతి కావాలన్నట్టు శీలం లేని మీ అబ్బాయికి శీలవతి కావాలా? నువ్వు చాలా దిగజారి మాట్లాడుతున్నావు. మొగుడు పేరు చెప్పడానికి సిగ్గుపడే ఆడవాళ్ళు ఉండే ఈ దేశంలో పెళ్లికి ముందే చెడిపోయారని అడుగుతున్న మీకన్నా దిగజారిపోయానా? శీల పరీక్ష కోసం సీత నిప్పులు దూకమన్నప్పుడే రాముని నిప్పులు దూకి శీల పరీక్ష చేసుకోండి అని సీత అడుగుంటే మీ మగాళ్ళకి మళ్ళీ ఇలాంటి ఆలోచన వచ్చేది కాదు సార్. పెళ్ళి అనేది నమ్మకం మీద జరగాలి, డాక్టర్లు నర్సులు ఇచ్చే సర్టిఫికెట్ల మీద కాదు. ఆ నమ్మకం మీద చేసుకుంటే మా పరువు ఏమై ఉండేది? మీ పరువు పోవడానికి నేను చెడిపోలేదు. మరి టెస్ట్ ఎందుకు చేయించుకోలేదు? టెస్ట్ చేయించే మామగారికి కోడలు అవడం వేస్ట్ అనిపించి. ఏమైంది శిరీష? ఇన్నాళ్ళు మీ ఇంట్లో షెల్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. శిరీష, డాడీ ఏమైంది? ఆవిడ గారిని అడుగు. శిరీష ఆగో, కారులో వెళ్ళిపోతాం. శిరీష శిరీష ఆగో, శిరీష శిరీష ఏమైంది? శిరీష శిరీష ఏం జరిగిందో చెప్పు. శిరీష ప్లీజ్ శిరీష. శిరీష ఏముంది చెప్పు. శిరీష మా డాడీ అని తప్పుగా మాట్లాడా? చెప్పు శిరీష ప్లీజ్. శిరీష మాట్లాడు, అసలు ఏమైందో చెప్పు శిరీష. సారీ అండి, పర్స్ మర్చిపోయాను. పర్లేదు, దిగిపోండి. శిరీష నాకు ఒక టికెట్ తీసుకోవా? ఏమ్మా, ఆయనకు టికెట్ తీసుకుంటున్నావా? బాబు టికెట్ ఇవ్వండి. ఏంటివి? క్రెడిట్ కార్డ్స్ అండి, వీటి వాల్యూ లక్షలు ఉంటుంది. లక్షలు అవసరం లేదు బాబు, చిల్లర చిల్లర ఉంటే చాలు. శిరీష ఒక 2 రూపీస్ చేంజ్ ఉంటాయి వా బాబు. టికెట్ తీసుకుంటావా బద్దీకి పోతావా? ఏంటి నూసెన్స్? శిరీష
టికెట్ లేకుండా ప్రయాణం చేయయా ప్లీజ్ శ్రీష ఒక 2 రూపాయస్ ఇచ్చేయండి దయచేసి శ్రీష ఇవ్వండి శ్రీష దాకా ఒక టికెట్ తీసుకో శ్రీష శ్రీష లేవే గిరిష లేదు వెళ్ళవయ్యా శ్రీష ప్లీజ్ శ్రీష దిగవయ్యా రైట్ రైట్ శ్రీష ఎందుకో అమ్మాయి ఫేస్ చూస్తే అలా అనిపించడం లేదండి ఫేస్ చూసి నేను పత్తి ఉపరాతే అనుకున్నా పరీక్ష అంటే గానీ అసలు రంగు బయటపడలా డాడీ శిరీష్ ఏమన్నావు నేనేమన్నాను మరెందుకు నాతో మాట్లాడకుండా సీరియస్గా వెళ్ళిపోయింది నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నిన్ను ఇంకో మోసం చేయడం ఇష్టం లేక మోసమా అవునరా ఆ పిల్ల క్యారెక్టర్ మంచిది కదూ మర్చిపో అసలు శిరీష్ నేను చెప్పనట్టు చెప్పావా లేక నీ సొంత తెలివితేటలు ఉపయోగించావా చూడు బాబు నీ బాబు నువ్వు అనుకున్నంత ఎదవ కాదు నీ ఏజ్ కుర్రాళ్ళు ఫ్రీగా వదిలేస్తే కనపడ్డ ఆడపిల్లకల తాజ్ మహల్ కట్టిస్తాడు అందుకే అది పాలరాయా నాపరాయా అని టెస్ట్ చేయించిపోయా అంటే ఆ పిల్ల శీలవతో కాదో టెస్ట్ చేయించిపోయా కానీ టెస్ట్ చేయించకుండానే నేను శీలవతిని కాదు అని ఒప్పేసుకుంది నువ్వు అసలు తండ్రివేనా కన్న కొడుకు పలానా అమ్మాయిని ప్రేమించాను డాడీ అంటే పెళ్లి చేయాల్సింది పోయి శీల పరీక్ష చేయిస్తావా నీ కాబోయే భార్య ఉత్తమరాలో కాదో తెలుసుకోవడం తప్ప ఉత్తమరాలో కాదో తెలుసుకోవడానికి పెళ్లికి ముందు మా అమ్మకి శీల పరీక్ష చేస్తావా డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నావా అసలు అసలు అమ్మాయి అనుమానించాలని ఎలా అనిపించింది డాడీ ఎవరితో కేరా ప్లాట్ఫారం వచ్చి ఇంటో మకం పెడితే అనుమానించుకుని ఎలా ఉంటాం పెళ్లి పేరుతో ఇన్ని కోట్లు చాలు రాపో ఆ అమ్మాయికి ఆస్తే కావాలనుకుంటే నన్ను పెళ్లి చేసుకోనక్కర్లేదు ఒక రాత్రి నాతో పడుకుంటే చాలు కోరినంత డబ్బిస్తానని చెప్పాను నన్ను ఒక ఫూల్లో చూసిందే తప్ప అట్లీస్ట్ చిన్న చిరునవ్వు కూడా నవ్వలేదు అలాంటి అమ్మాయికి శీల పరీక్ష చేస్తావా వచ్చి అమ్మ క్షమాపణ చెప్పు ఏంట్రా నేను వచ్చి ఆ పదార్థానికి క్షమాపణ చెప్పాలా శిరీష్ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను చంపరా చంపు ఇలాంటి సుప్పు తండ్రి కన్నందుకు నాకు శాంతి జరగాల్సింది చంపరా చంపు నీ ముఖం నాకు చూపించుకో ఫస్ట్ గెట్ అవుట్ ఏంట్రా అత్తగారు రెచ్చిపోతున్నావు అంత గెట్ అవుట్ దాకా వస్తే బయటికి పోవాల్సింది నేను కదరా నువ్వు అయ్యా ఈ ఇల్లు నాది నువ్వు తినే పుట్టు నాది నువ్వు పడుకునే బెడ్ నాది నేను సంపాదించిన చూసారా ఇవ్వడం అందరిని గౌరవం ఇచ్చేది ఆస్తిని చూసారా ఈ శిరీషరా మరొక నీ వెంట పడేది ఆస్తి 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 నీ ఆస్తిలో పైసా నాకొద్దు నీ కోట్ల కన్నా విలువైన ఆస్తి నా దగ్గర ఉంది మిస్టర్ ఆస్తి పేరు శిరీష నాకు ఈ ప్రపంచంలో శిరీష మించి ఏది అక్కర్లేదు ఐ లవ్ శిరీష ఐ డై ఫర్ శిరీష ఈ క్షణం నుంచి నువ్వు నా తండ్రి అనే సంగతి మర్చిపో తప్పు చేశావేమోనయ్యా మన ఇద్దరం కలిసి ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం ఒక్కసారి కూడా అమ్మాయి తప్పు దొరకలేదు తిరిగి కొడుకును మంచి చేసుకోవడం కష్టం కాదేమో కానీ ఒక మంచి కోడలను సంపాదించడం చాలా కష్టమయ్యా ఎవరు మీరు నా పేరు పవన్ ఒకసారి శిరీష్తో మాట్లాడాలి తను ఎవరితో నువ్వు మాట్లాడు ఒకసారి మాట్లాడమని చెప్పండి సారీ చెప్పి వెళ్ళిపోతాను సారీగా నేను చెప్తాను మీరు వెళ్ళండి సార్ నేనే తప్పు చేయలేదని శిరీష్కి తెలియాలి ఒకసారి పిలవండి శిరీష శిరీష నీకు మా ఇంటి కూడా ఇష్టం కాదని అడగడానికి మా నాన్న పంపించాను కానీ నువ్వు కన్యవు కాదని కనుక్కోవడానికి కాదు నిజంగా నాకే పాపం తెలియదు శిరీష కావాలంటే మా నాన్న చేసిన చెప్పిస్తాను శిరీష శిరీష అమ్మా మీరైనా చెప్పండి అమ్మా శిరీష లేకపోతే నేను బతకలేను నాకు నిజమైన ప్రేమ అంటే ఏంటో నేర్పిన శిరీష్ని ప్రేమించుకుని ఉండలేనని మీరైనా చెప్పండి అమ్మా శిరీష శిరీష ఐ లవ్ యూ శిరీష శిరీష ఐ లవ్ యూ శిరీష ఎంతమంది ఎన్నిసార్లు చెప్తారా ఈ మాట వాడెవడో నువ్వు లేకపోతే నీళ్ళలోకి దూకి గాల్లో కలిసిపోతానని పెళ్లిపీటల మీదకి బెదిరింపుత్రాలు రాసి దాన్ని రోడ్డు పాలు చేశాడు వాడు వదిలేడనుకుంటే నువ్వు వాడికంటే మంచివాడిని అని చెప్పి మీ నాన్న చెత్త వర్జినిటీ టెస్ట్ చేయించిపోయావు ఆ విషయం నాకు తెలియదు సార్ అది మా డాడీ చేసిన మిస్టేక్ నీకు తెలియకుండా మీ నాన్న టెస్ట్ చేయించాలంటే మేము నమ్మాలి నేను చెప్పేసి మీరు అర్థం చేసుకోవడం లేదు సార్ నువ్వంటే రోజుకు ఆరదాని పక్కలో ఉంటావు కాబట్టి నీకు అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎక్కువ మాకంత లేదు గెట్ అవుట్ నా మాట వినండి సార్ ఏంటా వినేది శిరీష నేను ఏ తప్పు చేయలేదు శిరీష బిలీవ్ యూ శిరీష నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను శిరీష నువ్వు లేకుండా బ్రతకలేను శిరీష ఐ లవ్ యూ శిరీష ఇంకోసారి ప్రేమిస్తున్నానన్న మాట వచ్చిందో చంపేస్తా లవ్ శిరీష లవ్ శిరీష లవ్ శిరీష ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృత
విషమై పోకమ్మా బలపుల వనమా వెలుగుల వరమా ఈయదలో కొలుదు రావమ్మా ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా మదనము జరగకుండ ఆ పాల కడలి కదిలి ఉంద అమృత కలశమంది ఉంద ఎన్ని ఉరుములో విసరకుండ ఆ నీలి నింగి కరిగి ఉంద నేల గొంతు తడిపింద ప్రతి క్షణం హృదయం అరగనిదే చలువనీయవ ప్రేమ ప్రకృతిలో ప్రళయం రేగనిదే చిగురు తొడగవ ప్రేమ అణువణువు సమిధలాయే ఈ యాగం శాంతించేదెప్పుడమ్మ ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మ ప్రాణం పోసే అమృతమా విషమై భారతీయ గలిచాడు పారిపోతున్నాడు మాయమైన మమకారమేదియని గాలి నడుగుతున్నాడు జాలి పడవైనాడు నిరుగున రగిలే వేదనలో విలయ జ్వాలలు చూడు ప్రళయమే గెలిచే మధురిమతో చెలిని జోలలు పాడు నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమవుతాడు పవన్ 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 నా పవన్ ఏంట్రా ఇది పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన పడివి ఇట్లా ప్లాట్ఫామ్ మీద పడుకోవాల్సిన కర్మ నీకేంట్రా ఏదో ఆవేశంలో వెళ్ళిపోమ్మననే కానీ కన్న బిడ్డని ఎండలో నడి రోడ్డు మీద వదిలేసి ఏసీలో పడుకోవడానికి కాదురా నేను కోట్లు సంపాదించింది నాకు శిరీష్ కావాలి నా పేరు ముద్దుకృష్ణ నేను డీటెయిల్స్ చెప్పక్కర్లేదు కాబోయే కోడలికి వర్జినిటీ టెస్ట్ చేయించాలన్న గ్రేట్ ఐడియా వచ్చిన కోటీశ్వరుడివి నేను చేసిన తప్పేనమ్మా పక్క దుప్పట్లు మార్చేంత తేలిగ్గా అమ్మాయిల్ని మార్చే అలవాటున్న నా కొడుకును ప్రేమించిన అమ్మాయి అంటే తను ఇంకో కేసు అనుకున్నానే తప్ప శీలంలో సీతమ్మకి తోబుట్టువని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నావుగా వెళ్ళ. అమ్మా శిరీష బయట నా కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పు చేసింది నేనమ్మా.
నేను చేసిన తప్పుకి వాడికి శిక్ష వేయకు. వాడికి ఏం తెలియదు. ఒక్కసారి నువ్వు వాడి దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు. వాడు బతుకుతాడు. నా తప్పు నేను తిద్దుకుని మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. ఎందుకు? రేపు తల్లి అయ్యాక పుట్టిన బిడ్డ నీ మనవడో కాదో అని మళ్ళీ టచ్ చేయించడానిక? తెలియక చేసిన తప్పును పట్టుకుని అంత పట్టుదలగా మాట్లాడకండి సార్. తెలియక చేసిన తప్పు కాదు, అహంకారంతో ఒళ్ళు తెలియక చేసిన తప్పు. అమ్మా చూడండి బాబు, మీ ప్రేమలకి పెళ్లిళ్ళకి ఓ నమస్కారం. నా కూతురికి కారున్న మొగుడు కాదు, మనసున్న మగడైతే చాలనుకున్నాను. మేడల్లో కూర్చోబెట్టి దానికి మనశ్శాంతి లేకుండా చేసే కన్నా గుడిసెలో ఉన్న గుట్టుగా సంసారం చేసే మగాడైతే చాలు. ఇక మీరు వెళ్ళొచ్చు. అంత మాటలకమ్మా, నా కొడుక్కి చెడ్డలవాట్లు ఉన్నాయే కానీ చెడ్డవాడు మాత్రం కాదమ్మా. గడప దాటొచ్చిన ఆడదంటే అందరికీ అలసే. అది పెళ్లిపేట్ల నుంచి లేచొచ్చింది కాబట్టి, దానికి డబ్బు లేదు కాబట్టి, వెనక అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీ ఇష్టం వచ్చేట్టు మీరు పరీక్షలు చేయించిపోయారు. అది ఏ కోటీశ్వరుడి కూతురు అయితే నిజంగా చెడిపోయినా మీరా మాట అడిగేవారా? ఆడదానికి ఐశ్వర్యం లేకపోయినా ఐదుతనం లేకపోయినా బాధపడదు, కానీ శీలం లేదంటే మాత్రం తట్టుకోలేదు. అది కాదమ్మా, మాకు మీ అంత సంపద లేకపోవచ్చు కానీ సంస్కారం ఉంది కాబట్టి ఇంతసేపు మాట్లాడాం. అదే ఇంకొకళ్ళైతే కన్న కూతుర్ని శీలవతి కాదన్న వాళ్ళ మొహం మీద కాండ్రం చుమ్మేసేవాళ్ళం. నేను చేసింది క్షమించరాని తప్పేనమ్మా, కానీ ఉరి శిక్ష కూడా క్షమాభిక్ష ఉంటుంది. మరి నేను చేసిన తప్పుకి ఏం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోమంటారో చెప్పండి. చేస్తాను. మాతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకుండా మీ అబ్బాయి సంగతి చూసుకోండి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి పిల్లని పంపించమని కాళ్ళు కూడా పట్టుకోపోయాంట్రా. చెప్పమన్నారు, చెప్పరా? ఇంకేం చేయమంటావు చెప్పు. నన్ను కూడా నీకు మళ్ళీ తిండి నీళ్లు మానేసి ఈ ప్లాట్ఫామ్ మీద పడి ఉండమంటావా? చెప్పరా. రే రే రే, నా వయస్సుని హోదాని వదిలేసి వాళ్ళని ఎందుకు ప్రాధాన్యపడాలో తెలుసా? ఎండ కన్నెరుగని నా కన్న బిడ్డ ఇలా ప్లాట్ఫారం మీద పడి ఉంటాం చూడలేకరా? అయినా తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళు ఎలా పడి ఉంటావురా? ఒక ఆడపిల్ల శీలాన్ని పరీక్ష చేయించినందుకు బదులుగా రే నానా, కన్న బిడ్డ శవాన్ని మోసుకెళ్లాల్సినంత శిక్ష ఈ నాన్నకు వెతుకురా. మన ఇంటికి వెళ్ళిపోతాం రా. శిరీష్ లేకుండా నన్ను బలవంతంగా తీసుకెళ్లాలనుకుంటే నువ్వు తీసుకెళ్లేది నా శవాన్ని మాత్రమే. అయ్యో శిరీష, 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 ఏంట్రా దాని గొప్పతనం? అదేమన్నా పైనుంచి ఓడిపడిందా? రే నానా, నేను తలుచుకున్నానంటే వారం తిరిగే లోపు అంతకంటే అందగత్యం తీసుకొచ్చి నీకు పెళ్లి చేయగలనరా? ఇంటికి వెళదాం రా నాన్న. వినవా నీ కర్మ బాబు, వాడికి ఏదన్నా జరిగితే ఒక రూపాయి ముష్టి వేశారనుకుని మీలో ఎవరైనా నాకు ఫోన్ చేయండి, వచ్చి తీసుకెళ్తాను. హలో మిస్టర్ హరి. హాయ్ శ్రీరామ్. హలో. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. రుణపడి ఉండాల్సింది మేమండి. అన్ని తెలిసింది కూడా పెద్ద మనసుతో మా కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. ప్రియా, శిరీష్ రెడీ చేయి. అలాగే రండి. నా పెళ్ళ, నీ పెళ్ళే, హరిగారితో ఫిక్స్ చేశాం. ఎవరిని అడిగి ఫిక్స్ చేశారే? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ పెళ్లి ఖాయం చేసినప్పుడు ఈ మాటే అన్నావు. అవును, నా పెళ్లి ఖాయం చేసేటప్పుడు నా అభిప్రాయం అడగరా? ఎక్స్క్యూజ్ మీ, వీధిలో పక్క అతను నిరాహార దీక్ష చేస్తుంటే నీకు పెళ్లి చూపులో పెళ్లి కొడుకుతో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయాలా? ఎందుకు అత్తయ్య ఆవేశపడతారు? తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి చేస్తున్నావు అంతే. తనొద్దంటే కాళ్ళు చేతులు కట్టైనా సరే ఈ పెళ్లి చేస్తాను. చూడు శిరీష, ఒకప్పుడు నువ్వు పెళ్లిపెట్ల నుంచి వెళ్ళిపోతానంటే ఆశీర్వదించి పంపించాను. ఆ రోజు నీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోకపోయి ఉంటే మీ అమ్మ చెల్లెలు ఏ నూతిలోనో దూకుండేవారు. ఇంకా నీకు మాట్లాడే ఛాన్స్ లేదు. నీకున్నదలా ఒకే ఒక ఆప్షన్, తలొంచి తాళి కట్టించుకోవటమే. దట్స్ ఆల్. వెంటనే రెడీ చేయండి. నీ ప్రాబ్లం? బయట ఒకడు మౌన పోరాటం చేస్తున్నాడు చూడు, వాడే ప్రాబ్లం. డోంట్ వరీ బ్రదర్, వాడి సంగతి మాకు వదిలేయండి. మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. ah
నన్ను క్షమించు శిరీష, ఈ విషయంలో చాలా పొరపాట్లు చేశాను. అయినా ప్రేమంటే భూతను నేను. ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనగడుకు మూలమని నీ వల్ల నేర్చుకున్నాను. వస్తాను. ఇది కట్రా. Thank you.